తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సైన్స్ ఫర్ సొసైటీ మరియు బాబు గోగినేని హ్యూమనిస్ట్స్ అండ్ ర్యాషనలిస్ట్స్ ఇరీనా నుంచి మీకు సమర్పిస్తున్నది గోవింద్ ఫ్రమ్ కాలిఫోర్నియా. నమస్తే అండి. మనం గత కొన్ని వారాలుగా మనం ఈజిప్షియన్ నాగరికత గురించి మనం చాలా ఎపిసోడ్ చేసామండి. దానిపైన అదేవిధంగా ఆస్క్ అస్ ఎనీథింగ్ అంటే సైన్స్లో సైన్స్కి సంబంధించినవి లేకపోతే ఏవైనా సరే సైన్స్ డిబంకింగ్ అంటే ఏదైనా సూడో సైన్స్ కానీ ఏమైనా ఉన్నప్పుడు వాటికి సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్ కూడా మనం చేసాము. దీంట్లోనే మనకి ముఖ్యంగా మనకి మా సైన్స్ అవర్ రెగ్యులర్ గెస్ట్ అయిన ప్రసాద్ ఇందుకూరి గారు ఆస్ట్రేలియా నుంచి కొద్దిసేపట్లో మన షోకి జాయిన్ అవుతారు. అలాగే శరత్ సోమిన కెనడా నుంచి కూడా మన షోకి జాయిన్ అవుతారండి. సో ఈలోగా మన శ్రోతలకు ఎవరికైనా సరే సైన్స్కి సంబంధించిన ఏమైనా ప్రశ్నలు కానీ లేకపోతే అంతకుముందు మేము చేసిన ఎపిసోడ్స్కి సంబంధించి ఏవైనా సందేహాలు కానీ ఉన్నట్లయితే ఈ షోకి మీరు ఎప్పుడైనా సరే కాల్ చేసి మాతో కలిసి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకొచ్చండి. లేదా ఈ షో ఇంకా ఈ రెండు వచ్చింది కనుక మేము ఈ షోని ఒక ఫీడ్బ్యాక్ షో కింద పెట్టామన్నమాట. అంటే సైన్స్ అవర్లో ఎటువంటి టాపిక్స్ని మీరు ఇష్టపడతారు, అంటే ఎటువంటివి డిస్కస్ చేయాలని కోరుకుంటారు, అంటే ఎక్కువగా క్వశ్చన్స్ తీసుకోవాలా, లేకపోతే శ్రోతలను ఎక్కువగా కాల్స్ని ఎక్కువ కనెక్ట్ చేసి వాళ్ళతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవడం ద్వారా మనం డౌట్స్ని ఎక్కువ క్లారిఫై చేయగలుగుతామా, లేకపోతే మేము చేస్తున్న సిరీస్ ఏవైతే ఉన్నాయో ఈ మెడికల్కి సంబంధించినవి కానీ లేకపోతే కొన్ని కాస్మాలజీకి సంబంధించినవి, అదే విధంగా మనం కొన్ని సైన్స్ న్యూస్ మీద అవి చేసాం, అటువంటి సిరీస్ కావాలా, అంటే హిస్టరీ మీద కానీ లేకపోతే మనకి ఏదైనా కొన్ని కొత్త ప్రయోగాలు చేసినప్పుడు కొత్తగా కనుక్కుంటున్న నూతన ఆవిష్కరణలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కావాలా, ఇటువంటి మీద మీకు ఏమన్నా ఫీడ్బ్యాక్ ఉంటే అంటే ఎటువంటి ప్రోగ్రామ్ని ఎలాగా మనం ఫ్రేమ్ చేయాలి ఆ విషయాల మీద కూడా మీరు మాట్లాడొచ్చండి. మీకు ఏదైనా ఎటువంటి టాపిక్స్ కావాలనుకున్నవి చెప్తే ఆ టాపిక్స్ అన్నీ కూడా ఒక లిస్టులో పెట్టుకొని అవన్నీ కూడా ప్రసాద్ గారు, నేను, శరత్ గారు ముగ్గురు కూడా డిస్కస్ చేసుకొని ఈ టాపిక్స్ అన్నింటినీ కూడా మీకు అందించడం జరుగుతుంది. సో అది ఒక ప్లాన్. ఇంకో ప్లాన్ ఏంటంటే మీకు ఏదైనా ఒక సైన్స్కి సంబంధించింది కానీ లేకపోతే ఏదైనా సూడో సైన్స్ కానీ అనుకున్నప్పుడు ఇటువంటి వాటిని పైన ఇంకా అదర్ సైడ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ అంటే ఇంకొక వేరే కోణంలో వాటిని ఎలా చూడాలి అన్న విషయాలను కానీ, లేకపోతే మనకి మధ్యన యూట్యూబ్లో అక్కడ చూస్తుంటే రకరకాల వన్ సైడ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయన్నమాట, అంటే నాన్ సైంటిఫిక్ అండ్ దెన్ సూడో సైన్స్కి సంబంధించినవి, లేకపోతే పురాతనంగా కొన్ని పుస్తకాల ఆధారంగా కొన్ని దొరికాయని చెప్పి వాటికి ఏవి ప్రూఫ్స్ ఉండవు అన్నమాట. ఎవరికి వాళ్ళు వీటిని ప్రచారం చేసుకొని వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో అటువంటివి ఏమైనా మీకు అటువంటి మీద డిస్కస్ చేసి ఆ సైన్స్ పరంగా మనకి ఎలాగ ఆలోచించాలి, వాటిని ఏ దృష్టితో చూడాలి, ఎక్కడ ప్రశ్నించాలి, ఎటువంటి ఎవిడెన్సెస్ లేవు గనక దాన్ని మనం డినై చేయాలి, ఇటువంటి విషయాలు ఏమైనా కావాలనుకుంటే వాటికి సంబంధించినవి కూడా మనం పరిశీలనలు ఉన్నాయండి. సో మాకంతా ఒక నెక్స్ట్ ఇయర్కి సంబంధించిన ఎపిసోడ్స్ అన్నీ కూడా మేము ఒక లిస్ట్ తయారు చేసుకున్నాం. ఆ లిస్ట్ ప్రకారంగా మేము ప్రతి ఎపిసోడ్ని కొన్ని సిరీస్గా విభజించి చేద్దాం అనుకుంటున్నాం. సో ముఖ్యంగా గత 2 సంవత్సరాలుగా ముఖ్యంగా గత ఈ కోవిడ్ మీద చేసిన మేము ఈ టాపిక్స్ ఏమైనా ఉంటే వాటి మీద మీకు ఫీడ్బ్యాక్ కానీ సందేహాలు కానీ మీరేమైనా యాడ్ చేయాలనుకుంటే మా షోకి కాల్ చేయొచ్చండి. మనకి ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. వెల్కమ్ టు ద షో అండి ప్రసాద్ గారు. థ్యాంక్ యూ గోవింద్ గారు. ప్రసాద్ గారు, ఒకసారి మనం సింహావలోకనం అంటారు కదా, అంటే మనం గత కొన్ని అంటే గత సంవత్సరం అంతా మనం చేసిన ఎపిసోడ్స్ అన్నిటిని ఏ ఎపిసోడ్ చేసాము, అసలు ఎంత వర్క్ చేసాము, తప్పకుండా గోవింద్ గారు. యాక్చువల్లీ ఈ సంవత్సరం మనము మనకి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది అండ్ దానికి తగ్గట్టుగా అంటే అకాడమిక్ గా అంటే మొత్తం ఓవరాల్ గా ఒక 6 ఎపిసోడ్స్ 6 సిరీస్ చేసాము.
అందులో వచ్చేసి మనకి మెయిన్ అంటే వి స్టార్టెడ్ విత్ 2020 ఇన్ సైన్స్ అని చెప్పి లాస్ట్ ఇయర్ సైన్స్ ఈవెంట్స్ తో మొదలుపెట్టి ఫస్ట్ సిరీస్ మనము సెలెస్టియల్ జర్నీ అని మన రఘునందన్ కుమార్ గారు ఫౌండర్ సెక్రటరీ డైరెక్టర్ ఆఫ్ ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా ఆయనతోటి ఒక చిన్న సిరీస్ మొదలు పెట్టాం అనమాట. అందులో మనము ఈ ఎగ్జో ప్లానెట్స్, ఏలియన్ లైఫ్, ప్లానిటేరియమ్స్, ఆస్ట్రాయిడ్ మైనింగ్ వాటి గురించి డిస్కస్ చేసుకోవటం జరిగింది. అండ్ సైంటిఫిక్ టెంపర్మెంట్ అని ఇంకొక సిరీస్, అంటే నీడ్ ఆఫ్ ద అవర్ అని, లేదంటే క్రియేషనిజం అన్నది హౌ ఇస్ ఇట్ ఛాలెంజ్ టు సైంటిఫిక్ ఎడ్యుకేషన్ అన్నది, అలాగే సైన్స్ అండ్ సూడో సైన్స్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకా పెద్ద సిరీసెస్ వచ్చి మనకి మంచి ఫీడ్బ్యాక్ రావడంతో పాటు మంచి అకాడమిక్ సిరీసెస్ అయితే సైంటిఫిక్ రెవల్యూషనరీస్ ఒకటండి. మెయిన్లీ మనము నికోలస్ కోపర్నికస్ గారి దగ్గర నుంచి జోహన్స్ కెప్లర్, గెలీలియో, రాబర్ట్ బాయిల్, ఐజాక్ న్యూటన్ వీళ్ళ గురించి మనము సైన్స్లో రెవల్యూషనరీ చేంజెస్ తీసుకుని వచ్చిన మహనీయుల గురించి, అంటే రెనజాన్స్ తర్వాత మెయిన్లీ యూరోప్లో మనకి సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించడమే కాకుండా దాని గురించి మనకి ప్రూవ్ చేసినటువంటి గెలీలియో గారి దగ్గర నుంచి అలాగే ఐజాక్ న్యూటన్ గారి దగ్గర వరకు వీళ్ళ గురించి మనము సైంటిఫిక్ రెవల్యూషనరీస్ అనే సిరీస్ చేశాము. ఇది మనకి జగదీష్ గారు స్టార్ట్ చేశారు యాక్చువల్గా అన్నారు ఆయన నికోల కోపర్నికస్ గురించి వీళ్ళ దగ్గర నుంచి చెప్పండి అని. అది కాకుండా ఇంకొకటి మంచిది, మనము ఫౌండర్స్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ అని మనము మెడిసిన్ రిలేటెడ్ దాంట్లో 1800s నుంచి అంటే దాదాపు గత 200 సంవత్సరాలుగా వైద్యంలో వచ్చినటువంటి చేంజెస్ అని అనమాట. అంటే మనకి స్టార్టింగ్ విత్ ఎడ్వర్డ్ జెన్నర్ గారి ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ అని ఎవరినైతే పిలుస్తామో టీకాలు కనిపెట్టిన ఆయన దగ్గర నుంచి, అలాగే జాన్ స్నో మోడర్న్ ఎపిడెమియాలజీకి ఫౌండర్ ఆయన గురించి, అలాగే ఇగ్నస్ సామిల్వేజ్ అని, జోసెఫ్ లిస్టర్, లూయి పాస్టర్, రాబర్ట్ కోచ్. సో అంటే వాళ్ళ కొంతమంది అయితే వాళ్ళ ప్రాణాలకి తెగించి అని చెప్పొచ్చు అనమాట. మనకి ఇగ్నస్ సామిల్వేజ్ గారిని ఎలా ట్రీట్ చేశారు, ఆయన తీసుకొచ్చిన వాటిల్ని ఆయన కమ్యూనిటీయే సరిగ్గా పాటించకుండా అన్నది. సో చాలా రెవల్యూషనరీ చేంజెస్ ఆర్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ మోడర్న్ మెడిసిన్ కి మనకి 1800s ఆర్ మిడ్ 1800s నుంచి 1900s వరకు జరిగినవి, వాటికి సంబంధించిన మహనీయుల గురించి కూడా మనము డీటెయిల్గా చర్చించుకోవటం, డిస్కస్ చేసుకోవటం జరిగింది. అంటే స్మాల్ పాక్స్కి, వాటికి కౌపాక్స్కి, వీటికి అలాగే యాంథ్రాక్స్కి, వాటికి వ్యాక్సినేషన్ అన్నది, ఇనాక్యులేషన్ ఆర్ వ్యాక్సినేషన్ అన్నది ఎలాగా మొదలైంది, అలాగే ఇంతకు ముందు ఎలాగ ఉండేది పూర్వము, దాన్ని వీళ్ళు ఎలా బెటర్ తీసుకుని వచ్చారు, దాని వలన ఎన్ని లైఫ్స్ సేవ్ అయినాయి, అలాగే యావరేజ్ లైఫ్ స్పాన్ ఆఫ్ హ్యూమన్ కైండ్ అన్నది, అంటే దాదాపు 30-40 సంవత్సరాల యావరేజ్ లైఫ్ స్పాన్ని ఆల్మోస్ట్ డబుల్ కంటే ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా జాతి, కుల, మత భేదాలు, దేశ సరిహద్దులు లేకుండా వాళ్ళు తీసుకుని వచ్చిన చేంజెస్ ద్వారా ఇప్పుడు అంటే చాలా ఆకస్మిక మరణాలు కానీ, అర్థం కాని చావులు కానీ, జబ్బులు కానీ, వ్యాధులు కానీ, వాటి వ్యాప్తి కానీ జరగకుండా వాటి గురించి స్టడీ చేస్తూ అర్థం చేసుకుంటూ వాటిని కట్టడి చేయటము, నిరోధించటము, అలాగే వస్తే క్యూర్ చేయటము అన్న అది మనకి ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటాం అనమాట. అంటే ఏదో చెప్పినట్టు, ఎవరో చెప్పినట్టు తగ్గింది అని కొన్ని కేసెస్ తో ఇండివిజువల్ కేసెస్ ను తీసుకున్నట్టు కాకుండా స్టడీ చేస్తూ స్టాటిస్టిక్స్ ని కానీ మ్యాపింగ్ ని కానీ ఎస్పెషల్లీ చూస్తే జాన్ స్నో గారు ఆయన మ్యాపింగ్ ని ఉపయోగించి లండన్ లో వచ్చిన అప్పట్లో వచ్చిన కలరా లాంటి డెడ్లీ డిసీజెస్ ని, వాటి రూట్ కాజెస్ ని, అవి ఎక్కడి నుంచి ఎలాగ వచ్చినాయి అన్నది డేటాని కలెక్ట్ చేసి వాటిని ప్రజెంట్ చేసి వాటిని నిర్ధారించడం అయితే జరుగుతుంది. సో ఇలాగ మనకి సైంటిఫిక్ రెవల్యూషనరీస్ తర్వాత ఇలాగ ఫౌండర్స్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ చేసామండి, దానికి కూడా మనకి మంచిగా ఫీడ్బ్యాక్ వచ్చింది.
అది కాకుండా మనం రీసెంట్ గా చేసిన వన్ ఆఫ్ ద మళ్ళీ లాంగెస్ట్ సిరీస్ చూసుకుంటే ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ అయితే మనము ఐ థింక్ లాస్ట్ ఇయర్ హ్యూమన్ ఎవల్యూషన్ మీద 18 ఎపిసోడ్స్ చేసాం. అలాగే ఈ సంవత్సరం వండర్స్ ఆఫ్ ద నైట్ స్కై ఈ పేరు మీద ఒక సిరీస్ చేసి 12 ఎపిసోడ్లు మనము కంప్లీట్ చేసాము. ఇందులో ఆల్మోస్ట్ ఖగోళ శాస్త్రానికి సంబంధించిన చాలా విషయాలు, ఇంతకు ముందు మనం టచ్ అయిన విషయాల్ని టచ్ చేయటమే కాకుండా మనకి యంగెస్ట్ ఆస్ట్రోనామర్ అండ్ తేజ, ఆయన తేజ బెగారి, అతన్ని ఆయన్ని కూడా మనము ఐ థింక్ 2 ఎపిసోడ్లకి కనీసం ఇన్వైట్ చేయటం జరిగింది. అండ్ దాని తర్వాత ఇంకా ఫీడ్బ్యాక్ అండ్ క్వశ్చన్స్ అనేది కూడా మనం రెగ్యులర్ గా తీసుకున్నాం. ఆస్క్ సైన్స్ అన్న ఒక సిరీస్ లో భాగంగా మనం ఒక 7 ఎపిసోడ్లు దగ్గర దగ్గర చేసాము. అండ్ చాలా మిత్ బస్టింగ్ చేయటంతో పాటు మనకి ఇండియన్ హ్యూమనిస్ట్ యూట్యూబ్ ఛానల్లో వచ్చిన క్వశ్చన్స్ తో పాటు మనకి ఆఫ్లైన్ లో మన శ్రోతలు పంపిన క్వశ్చన్స్ ని కూడా మనం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయటం, డిస్కస్ చేసుకోవటం కూడా జరిగింది. ఇంకా లాస్ట్ లో వచ్చేసి అంటే మధ్య మధ్యలో డిపెండింగ్ ఆన్ అంటే రిక్వైర్మెంట్ ఉన్నప్పుడల్లా వ్యాక్సినేషన్స్ కి కానీ గురించి కానీ, అలాగే సూడో సైన్స్ ఆర్ క్వాకరీ అంటాము, అంటే వైద్యం కాని వైద్యం అని అనుకో, వైద్యం అని అనకూడదు అసలు యాక్చువల్ గా. సో ఈ ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా కొంతమంది వైద్యం పేరున వాళ్ళ వాళ్ళ సొంతంగా తయారు చేసిన ఏ రకమైనటువంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండగా, ఏ రకమైనటువంటి డబుల్ బ్లైండ్ టెస్ట్ లాంటివి లేకుండగా, ఏ రకమైన స్టడీ రిజల్ట్స్ సరైన ఇవి లేకుండగా ప్రజల ప్రాణాలతో ధన ప్రాణాలతో చెలగాటలాడిన కొంతమంది వ్యక్తుల గురించి, అది ఎందుకు మందు కాదు అంటే మందు అన్నది పనిచేసింది అని చెప్పటం అన్నది ఒక వ్యక్తితో కొంతమంది వ్యక్తులు చెప్పటం కాదు, దానికి ఎలాగ డేటా ఎలాగ తీసుకోవాలి, అలాగే ఎలాగ నిర్ధారించాలి, ఆ పర్టికులర్ వాళ్ళు తయారు చేసిన దానివల్ల తగ్గిందా లేదా అన్నది అన్న విషయాలను కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అది మన కోవిడ్ ఎపిసోడ్స్ లో భాగంగా ఐ థింక్ 3-4 చేసినట్టున్నాం మనం. ఈ ఆనందయ్య అన్నతున్న మెడిసిన్ దగ్గర నుంచి ఇక్కడ ఇంకో ఇంకో పాయింట్ ఏంటంటే, నాట్ ఓన్లీ అదేంటంటే మంద మెడిసిన్ అనేది కాకుండా కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేవు కదా అన్నది ఒక పాయింట్. అంటే చాలా మంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేవు కదా వాడితే తప్ప ఏముంది అని వాడడం అనమాట. అంటే దీన్ని మెడిసిన్ చాలా ప్రమోట్ చేస్తారు, లేదంటే ఆయుర్వేదిక్ ఈ మినిస్ట్రీ ఏదైతే ఉందో ఆయుష్ మినిస్ట్రీ ఒప్పుకుందనో, లేదంటే అందులో ఏమి హానికరమైనవి లేవు అని చెప్పిందనో, వాళ్ళు కూడా యాక్చువల్ గా కాదన్నారు, అది కూడా ఆయుర్వేదానికి కూడా సంబంధం లేదని కూడా చెప్పారు. కాకపోతే జనం చాలా ఎక్కువ మంది అసలే కొద్దిగా కోపంగా ఉన్నారు కాబట్టి ఏమనలేక అందులో అందులో హానికరమైంది లేదు అన్నారు. అంటే కొన్ని చెప్పారు కంటిలో అదే పసరలేయటం అయితే అవి అలాంటివి చెయ్యొద్దు అన్నారు, బట్ అది కాకుండా కూడా హానికరం అన్నట్టుగా మేము ఏమి లేదు అన్నారు. ఒకటి చెప్తాను చూడండి, ఇక్కడ అంటే ఆయుష్ వాళ్ళ వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఆనందయ్య 3 రకాల మందులు కనిపెట్టాడు అనుకుందాం. ఒక మందు ఏమో కంట్లో వేసుకోవాలి, ఇంకో మందు ఏమో డైరెక్ట్ గా బ్లడ్ లోకి ఇంజెక్ట్ చేసేసుకోవాలి, ఇంకోటి ఏమో స్కిన్ మీద పూసుకోవాలనుకుంటా. మీరు చెప్పండి ఈ మూడింటిలో ఆయుష్ ఏది అలా చేస్తుంది? స్కిన్ మీద రాసుకోమంటే పర్వాలేదు, సింపుల్ అంతే కదా. అని ఇదంతా కామన్ సెన్స్ అనమాట. చాలా మంది ఏమనుకుంటారంటే అంటే ఏంటంటే, ఎక్కడైతే వాళ్ళకి పేకలకు చుట్టుకుంటుందో, ఎక్కడైతే ప్రమాదకరం ఉందో, ఇది ఎందుకు నువ్వు చేసావని అంటారని చెప్పేసి అటువంటి డేంజర్ తప్పించేసి ఊరికినే పై పైన అమృతంజనం లాగా పూసుకునే మంది అయితే మనకేమో నష్టం ఉందిలే, జనాలు ఒప్పుకుంటున్నారు కదా, అదనమాట. యాక్చువల్ గా పాలిటిక్స్ అంటే ఇలాగే ఉంటాయి. యాక్చువల్ గా చాలా మంది కొంతమంది ఆయనకి ఈ డొనేషన్స్ వచ్చినాయి అన్న విషయం కానీ, కొంతమంది పాలిటిక్స్ పొలిటీషియన్స్ ఆయన్ని బ్యాక్ చేస్తున్నో లేదంటే ఆయన్ని ఉపయోగించుకోవటానికి ట్రై చేయటం అన్నది కూడా జరిగినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అండ్ ఆ పొలిటీషియన్స్ కానీ కొంత కొన్ని అత్యుత్సాహమైన టీవీ ఛానల్స్ కానీ కూడా ఇనీషియల్ గా చాలా, ఇప్పుడు మనం ఐ థింక్ ఎద్దు ఎనింది అని ఒక ఎపిసోడ్ చేసినట్టున్నాం. సో అంటే ఏంటంటే, ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టుగా, ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్టుగా మనకి
లేదంటే అందరికీ సమయం ఇవ్వాలను, లేదంటే వేరే ఛానల్స్ అందరూ కూడా టీఆర్పీలు వస్తున్నాయి ప్రస్తుతం హాట్ టాపిక్ అన్నట్టుగాను, కానీ ఇది ఏంటంటే తాటాకు మంటలాగా ఎంత స్పీడ్ గా వచ్చినాయో, ఎవరైతే ఈ చిరుధాన్యాలను ప్రమోట్ చేసేవాళ్ళు కానీ ఈ కొబ్బరి నూనె ప్రమోట్ చేసేవాళ్ళు కానీ, అసలు మాస్క్ పనిచేయదని చెప్పిన వాళ్ళు, టీకాలు పనిచేయదని చెప్పిన వాళ్ళు, వాళ్ళని సపోర్ట్ చేసిన ఈ రాజకీయ నాయకులు కూడా, వాళ్ళందరికీ కూడా కోవిడ్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ ఆధునిక వైద్య సహాయాన్ని పొందటమే చూస్తూ ఉంటాం అన్నమాట. మనకు జరిగింది కూడా అది చెన్నైలో కానీ హైదరాబాద్ కానీ వాళ్ళని తీసుకెళ్ళటం అన్నది. సో ఎవరికి వాళ్ళ మీదకు వచ్చినప్పుడు మాత్రం ఆధునిక వైద్యానికి వచ్చి తగ్గితే మాత్రం దానివల్ల తగ్గింది, ఆనందయం అందువల్ల తగ్గిందని, ఎక్కడైనా కాంప్లికేషన్స్ ఉంటే మాత్రం అవన్నీ టీకాలకు కానీ ఆధునిక వైద్యానికి కానీ అంటకట్టడం లాంటి చిత్ర విచిత్రమైనటువంటి పరిస్థితులు చూసాం. అండ్ ఇప్పుడు చూస్తే గనక ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు మనకి డేటా చూసుకోండి, మీరు చూసుకుంటే ఇప్పుడు మాకు ఇక్కడ ఆస్ట్రేలియాలో అంటే 95% కంటే ఎక్కువ మంది డబుల్ డోస్ వ్యాక్సినేషన్ కంప్లీట్ అయ్యింది. అండ్ డెత్ రేట్ అవి కూడా చూసుకున్నా కానీ లాస్ట్ ఐ థింక్ సెప్టెంబర్ అక్టోబర్ నుంచి మొన్న మే జూన్ వరకు కూడా 0 డెత్ కేసెస్ అండి ఇక్కడ. అంత చాలా స్ట్రిక్ట్ గా డేటాని సైన్స్ ని డేటాని నమ్మి నమ్మకమనే కాదు, జస్ట్ దాన్ని ఫాలో అవుతూ దాన్ని ఆ డేటాని ఆ ఎక్స్పర్ట్ అడ్వైజ్ ని ఫాలో అవుతూ చేయటం అయితే చాలా ముచ్చటేసింది. అంటే చూడటానికి చాలా సీఎంలు కానీ పిఎంలు కానీ ఇప్పుడు ఏ స్టేట్ కి ఆ స్టేట్ ఎవరికి వాళ్ళు అది ఫాలో అవుతూ వచ్చే కేసుల్ని బట్టి వాటి తీవ్రతను బట్టి హాస్పిటలైజ్ అవుతున్న నెంబర్ ఆఫ్ పీపుల్ ని బట్టి ఏ జోన్ లో అయితే ఎక్కడెక్కడ ఎలాంటి లోకల్ గవర్నమెంట్ ఏరియాస్ అంటారు ఎల్జిఎస్ అక్కడ ఎక్కడెక్కడ ఎలాంటి కేసులు ఉన్నాయి అన్న దాన్ని బట్టి డేటా తీసుకుంటూ వ్యాక్సినేషన్ కి జనాలందరినీ ప్రిపేర్ చేస్తూ అది చాలా వాటిల్లో రిక్వైర్మెంట్ కింద చేస్తూ మాస్క్ యూసేజ్ కానీ ఫిజికల్ డిస్టెన్సింగ్ కానీ వ్యాక్సినేషన్ కానీ వాటిని కూడా డిపెండింగ్ ఆన్ ఈ కండిషన్స్ అన్ని చూసుకుంటూ చేయటం జరిగింది. అండ్ లాస్ట్ 5-6 మంత్స్ బ్యాక్ ఈ స్వతంత్ర పోరాటం టైప్ లో మనకి ఫ్రీడమ్ అంటే చూడండి అమెరికాలో కొన్ని చోట్ల జరిగినట్టు ఇక్కడ, సో అలాంటి దాని వలన కొద్దిగా మళ్ళీ కేసెస్ అన్ని పెరిగి ఇప్పుడు మళ్ళీ థర్డ్ వేవ్ లో మళ్ళీ ఇప్పుడు కేసెస్ పెరగటం అయితే చూడవచ్చు. బట్ సివియారిటీ వైజ్ అయితే మనకి డేటా తీసుకుంటే గనక వ్యాక్సినేషన్స్ బాగా జరిగి ఉన్న ప్రదేశాలలో వ్యాప్తి తగ్గటము, హాస్పిటలైజేషన్ తగ్గటము, లేదంటే డెత్ రేట్ అనేది కూడా తగ్గటం కూడా జరిగినట్టుగా మనకి క్లియర్ గా తెలుస్తుంది. అండ్ ఇప్పుడు కూడా మనకి ఇప్పుడు ఇంకొక వేరియంట్స్ ఏవైతే వస్తున్నాయో ఒమిక్రాన్ లాంటి వేరియంట్స్ వచ్చినా గానీ అంటే ఫెటాలిటీ రేట్ ఎక్కువ లేకపోయినా గానీ వ్యాప్తి అన్నది చాలా తొందరగా ఉండటం కూడా చూస్తాం మనం. R0 అన్నది 2 కంటే ఎక్కువ ఉండటం, అంటే ప్రతి ప్రతి మనిషి కనీసం ఇద్దరికి వ్యాధి సోకేలాగా కారణం అవటం అన్నది చూడవచ్చు అనమాట. సో ఇది ఇది కాకుండా మంచి ఇంట్రెస్టింగ్ సిరీస్ అయితే మనకి లాస్ట్ లో మనం ఈజిప్టియన్ సివిలైజేషన్ చేసామండి, ఈ సివిలైజేషన్స్ గురించి కూడా అడిగారు మనల్ని. సో దానికి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది అండి, అది చాలా మందికి నచ్చింది. అది ఆ టైప్ అంటే చాలా ఎనార్మస్ గా చాలా చాలా కవర్ చేశారు మనం డీప్ గా, అంటే ఎక్కడి నుంచి ప్రారంభమైనవి, అసలు నాగరికతలు అన్న దానికి ప్రాథమికంగా అసలు బీజం ఎక్కడ పడింది అన్న విషయాల మీద మనం చాలా బాగా చేసాం. దానికి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది, అది కూడా శ్రోతల కోరిక మేరకే చేసామన్నమాట. నేను ఇంతకుముందు మీరు జాయిన్ అవ్వక ముందు షోలో ఏం చెప్పానంటే, శ్రోతలు ఏదైనా మనకి ఇటువంటివి ఏమైనా కోరుకుంటున్నారు అంటే అకాడమిక్ గా తెలుగులోని ఇప్పటి వరకు లేని కంటెంట్ ని క్రియేట్ చేయడం అన్నది ఒకటి, దానికి మీరు చేసే రీసెర్చ్ కానీ మెటీరియల్ కలెక్షన్ కానీ ఏ ఎపిసోడ్ లో ఏం చెప్పాలన్నది ఒకటి, అది రియల్ గా ఒక 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 మైల్ స్టోన్ లాగా ఉండిపోతుంది అనమాట. మనం అప్లోడ్ చేసినవన్నీ కూడా తెలుగులో ఇటువంటి కంటెంట్ ఎక్కడ లేదు అది. సో ఇటువంటివి మనం కంటిన్యూ చేస్తాము, ఇంకా అసలు మనం ప్రణాళిక ఎలా ఉండిపోతుంది అనే విషయాలు కూడా చెప్పండి మీరు, ఇది కవర్ చేయండి ఇప్పుడు ప్రస్తుతానికి చెప్తున్నది. యా బాలనాయుని గారితో మాట్లాడానండి, ఆయన ఐ థింక్ రిటైర్డ్ టీచర్ అండ్ ప్రిన్సిపల్ అనుకుంటా కదా, ఆయన రీసెంట్ గా మాట్లాడటం జరిగింది. ఆయన ఈ యాక్చువల్ ఈ ఆర్యభట్టీయం అన్నది ఆ లాంగ్వేజ్ లో ఆయన చదవటము, వాటి మీద కొన్ని పరిశోధనలు చేయటము కూడా మనం చూసాము. అండ్ అంటే ఆయనతో మాట్లాడటం ఇంటరాక్షన్ అవటంలోని అసలు దాదాపు గత 1500-1600 సంవత్సరాల నుంచి
ఖగోళ శాస్త్రంలో ఎస్పెషల్లీ అండ్ మ్యాథమెటిక్స్ గణిత శాస్త్రంలో గణిత గణితంలో కానీ అది ఉపయోగించుకుని ఖగోళంలో వచ్చే విషయాలని మార్పుల్ని అద్భుతాలని ఇవన్నిటిని కూడా స్టడీ చేస్తూ ఆయన ఏమేమి ప్రతిపాదించారు ఎలా లెక్కలు వేశారు అది ఎన్ని కరెక్ట్ అయినాయి అది ఎంత ఖచ్చితత్వంతో అవి మనకి ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్న ఫర్ ఎగ్జాంపుల్ పై వాల్యూ కానీ లేదంటే భూమికి భూమి వ్యాసార్థం కానీ ఇలాంటి విషయాలు అనేది వచ్చినది. అలాగే దాని తర్వాత ఆయన ఫాలో అయిన వాళ్ళు ఎలా వచ్చారు లేదంటే వ్యతిరేకించిన వాళ్ళు కానీ ఎవరు వచ్చారు అంటే మళ్ళీ ఎస్పెషల్లీ ఆయన వ్యతిరేకించడం అంటే ఇక్కడ ఇంకోటి చెప్పుకోవాలి ఆయన ప్రతిపాదించిన లెక్కల్ని దాదాపు టోలమీ గారు ఏ సమయంలో అయితే ఈ ఖగోళ లెక్కలు పరిశోధనలు చేసి ప్రతిపాదనలు చేశారు అలాంటి దానికి 200 సంవత్సరాల అటు ఇటుల్లో మొదలైన భారతదేశంలో కూడా మొదలైనటువంటి పరంపరని తరువాత తరువాత కేరళ లాంటి ప్రదేశంలో కానీ వేరే చోట్ల కానీ మన భారతదేశంలో కూడా ఎలాగ దాన్ని డివైడ్ అయ్యింది అండ్ దాన్ని సమర్థించే వాళ్ళు కానీ దాన్ని ఆ లెక్కల్నే వాడుకుంటూ అదే పంచాంగానికి ఉపయోగించుకుంటూ అలాంటి బట్ స్టిల్ ఆయన్ని యూనో వ్యతిరేకించడం కూడా ఆర్యభట్టల్ని అన్నది ఎలా జరిగింది ఇలాంటివి చాలా విషయాలు అనేది చెప్పడానికి ఆయన కూడా ఉత్సాహం చూపించారు. సో మేబీ ఒక 1-2 వీక్స్ లో మనము మనకి ఒక కాల్ ఒక శ్రోత కనెక్ట్ అయ్యారండి అది తీసుకున్న తర్వాత మీరు కంటిన్యూ చేద్దాం. హలో హలో అండి. హలో అండి. నమస్తే అండి గోవింద్ గారు. నమస్తే అండి ప్రసాద్ గారు. నమస్తే అండి కవిత గారు. కవిత గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారండి. ప్రసాద్ గారు చెప్పండి. కవిత గారు నేను ప్రతి వారం వినేది ఇది అండ్ బాగుందండి. కాకపోతే అలా యూట్యూబ్ లో వచ్చే ఒక వారం అపోహలు క్లియర్ చేయడం, శ్రోతల నుంచి పంపించమని అడిగి, అండ్ రెండోదండి సైన్స్ కూడా వదిలిపెట్టకండి, అంతరిక్షం గురించి కూడా మాకు చాలా ఇంట్రెస్ట్ మీరు చెప్తూ ఉంటే వినడం అనేది, అది రెండోది. అది అలా కూడా తీసుకోండి. ఇంకొకటి ఈ ఆనందయం అంద అన్నారు కదండి, అది ఎంత ఫూలిష్నెస్ అంటే అది మాకు తెలిసిన వాళ్ళ తోట నుంచి అవన్నీ తీసుకుంటారు, ఎవరు అనేది నేను చెప్పలేను, ప్లేస్ చెప్పలేను, కానీ అలా తీసుకుని చేసేదే చాలా మంది వచ్చింది. మా అక్క కూడా పంపించి ఏం లేదటండి, బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత అనుమానంగా అనిపిస్తే 5 రోజులు 3 రోజులు అనుకుంటాను, 5-3 సార్లు తీసేసుకొని ఒక అరగంట అటు ఇటు ఏం తినకుండా ఉండాలి ముందు వెనక. అది ఇచ్చారు, ఆ ప్యాకెట్స్ ఎక్కడ పడేసానో కూడా తెలియదు, నాకెందుకు వ్యాక్సిన్ ఉండగా అనేది నా ఒపీనియన్ తోటి నేను అది నమ్మలేదు. అది హలో హలో చెప్పండి. అది ఫూలిష్నెస్. అండ్ ఇంకొకటి ఎక్కువ అండి, ఇప్పుడు ప్రభావం పడుతుంది ఏంటంటే ఇది ఒకటి కొంచెం ఎక్కువ క్లియర్ చేయాలేమో అనిపిస్తుంది. మా అమ్మ కూడా నిన్న బి కాంప్లెక్స్లు హెల్త్ పరంగా వచ్చే ప్రాబ్లమ్స్ వాటి గురించి వీటి గురించి పిల్లబచ్చ లాగా చెప్పే వాళ్ళందరివి వినేసి లేనిపోని అపోహలు, ఇక్కడ గడ్డొస్తే క్యాన్సరు, ఇలా అయితే క్యాన్సర్ లక్షణాలు, ఇలా అలా చాలా అపోహలు అండి. యూత్ నుంచి ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు ఫుడ్లు, మా వారు కూడా అలానే, ఆయన ఎవరో చిరుధాన్యాలు అని చెప్పి రొటీన్ ఫుడ్ కాకుండా కొత్తగా ట్రై చేసి స్పూను స్పూను నర్లు తినేసి ఒకప్పుడు పడిపోయారు కూడా అండి, కళ్ళు తిరిగి ఏటీఎంకి వెళ్తే. అప్పటి నుంచి నేను బాగా చెప్తే కూడా విననైనా అప్పటి నుంచి అండి, అంటే తన వరకు వచ్చి ఒక లాస్ అయిన తర్వాత అలర్ట్ అయ్యారు. నేను అది నిజంగా మన ఫుడ్లో అన్ని వాడుతున్నాం కాబట్టి స్పెసిఫిక్ ఎందుకు ఫ్రూట్స్ తీసుకుంటున్నా అన్ని అనేది అని చెప్పాల్సి వచ్చింది. ఓల్డ్ ఏజ్ పీపుల్ అండి చాలా 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 చాలా, అసలు అవన్నీ చూసి లేనిపోని అపోహలు, వాళ్ళు లేనిపోని దిగుళ్ళు, లేని నీరసాలు, ఇవన్నీ సఫర్ అవుతున్నారండి. అది కూడా కొంచెం టాపిక్ వైజ్ గా మీరు తీసుకుని క్లియర్ చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. గోవింద్ షూర్ అండి, చాలా క్లారిటీగా క్లియర్ గా చెప్పారు, అన్ని ఉన్నాయి. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే అండి, ప్యారలల్ గా ప్రతి చోట కూడా, సే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఈ సైన్స్ అవర్ నడుస్తుంది అనుకోండి, ఇక్కడికి వస్తే మీకు అంతా కూడా ప్యూర్ అంటే ఏంటి, ర్యాషనలిజం కానీ హేతువాదం కానీ ఈ పరంగా ఉంటాయి మీకు మొత్తం అంతా. సైన్స్ ఏం చెప్తుంది, ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిందా లేదా, సిడిసి రికమెండ్ చేసిందా లేదా, క్లియర్ గా దీని మీద టెస్టింగ్లు జరిగినాయా, స్టాటిస్టిక్స్ ఉన్నాయా, అంత క్లియర్గా ఉంటుంది అనమాట. కానీ అట్ ద సేమ్ టైం ఇది ఒక బూత్ అనుకుందాం మనం, ఒక గ్రౌండ్ లోని ఒక బూత్ లోని సైన్స్ చెప్తున్నారు, ఆ పక్కన ఇంకో బూత్ ఉంటుంది అనమాట, ఆ దాంట్లో ఏంటంటే జ్యోతిషం చెప్తుంటారు, ఆ పక్కన ఇంకోటి ఉంటుంది అనమాట. అక్కడ ఏం చెప్తారంటే మనలోని చక్రాలు ఉన్నాయి, నాడులు ఉన్నాయి,
రకరకాల పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఇంకో పక్కనేమో యోగా చెప్తుంటారు అనమాట. అలాగే ఇంకో పక్కనేమో ఈ మీరున్న వేరు మొక్కలు, ఈ రోడ్డు మీద పోయి వేరు మొక్కలు అమ్ముతుంటారు కదా అది. ఇంకో చోట ఏమో మీకు మిస్టిసిజం ఉంటుంది అనమాట. ఇంకొక చోట ఏమో మీకు ఒక రకాల యోగా చేస్తే మీరు అసలు ఆహారం తీసుకోవద్దని చెప్తుంటారు. అంటే ఒకే గ్రౌండ్ లోని రకరకాల బూతుల్లోని ఒకేసారి ప్యారలల్ గా ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నాయి అనుకోండి, ప్రజలు ఎక్కడికి వెళ్తారు? ఎవరికి కావాల్సిన కస్టమర్స్ వాళ్ళ దగ్గర ఉన్నారనమాట. ఇప్పుడు మీరు మా కస్టమర్ అనుకోండి, అలాగే పద్మ గారు, మీరు, ఆనంద్ గారు, రాయప్ప గారు, మన వినీల్ గారు, వీళ్ళంతా మన కస్టమర్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అయితే మిగతా వాళ్ళందరూ వాళ్ళ కస్టమర్స్ కదా, మనం ఎవరికి చెప్పాలి అన్నది పాయింట్ అనమాట. అంటే మనం ఎపిసోడ్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోయి యూట్యూబ్ లో అప్లోడ్ చేసేస్తాం, కానీ వాళ్ళ కస్టమర్స్ వాళ్ళ దగ్గర ఉంటారు. అది నేను చెప్పేది పాయింట్. లేదండి, నేను కూడా యాక్చువల్ గా చెప్తా గోవింద్ గారు, కొన్ని కొన్ని నేను కూడా ఆ 2 వేస్ లో పడవ మీద కాలేసేదాన్ని కొన్ని నమ్మకాలతోటి. బట్ ఏజ్ గ్యాప్ ఒకటి, మీలాంటి వాళ్ళు చెప్పింది ఒకటి, నా అవగాహనతో కొంత నేను మారింది చాలా ఉంది. అదేంటి అనేది పర్సనల్ లో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. అది మార్పు ఉంటుందండి, మీరు 100 రోజులు చెప్పినా ఒక్కళ్ళు మారినా కూడా మీ మీ కష్టానికి సక్సెస్. నేను కరెక్ట్ అండి. నేను ఏంటంటే, నేను రాయపు గారు మాట్లాడుకున్నప్పుడు, శరత్ గారు, నేను, ప్రసాద్ గారు మాట్లాడుకున్నప్పుడు ఎవరో మారడం లేదు కదా అని మేము చెప్పేది ఆపదు. మాది మటుకి ఇప్పుడైనా ఎక్కడైనా సరే టోరీ అలౌ చేసినా అలౌ చేయకపోయినా యూట్యూబ్ అయినా ఫేస్బుక్ అయినా మా పరంపర కొనసాగుతూనే ఉంటది. ఇందులో స్టాపింగ్ అనేది లేదు. నేను చెప్పేది గత 2-3 సంవత్సరాల్లో తీసుకోండి గోవింద్ గారు, గత 2-3 సంవత్సరాల్లోనే ఎంత మంది క్వాక్స్, ఎంత మంది మోసగాళ్ళు, ఎంత మంది అశాస్త్రీయ పద్ధతులని తీసుకుని వచ్చి ఏదో ఒక వంకతోటి చెప్పినా గాని చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆయన ఎవరో ఇక్కడే యుఎస్ నుంచి ఒక ఆయన వచ్చారు, ఆయన వైరాలజిస్ట్ ఎవరు, ఆయన వీడియోలు సడన్ గా వచ్చి ఒక్క 2-3 వారాలే కరెక్ట్ గా ఆయన వృత్తిపరంగా ఎంత ఇదైనా అయ్యుండొచ్చు, కాకపోతే విషయం చెప్పింది మనము ఏంటని చూస్తే అప్పటికప్పుడు చాలా సెన్సేషనల్ గా ఉన్నా గానీ ఎంత తొందరగా ఆయనకి పేరు వచ్చి 10 ఛానల్లో 4-5 ఛానల్లో వచ్చారు, అంత తొందరగానే ఇప్పుడు లేదు మళ్ళీ. సో ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ డేట్ ఇది. అంటే మన కంటెంట్ మాత్రం ఏంటంటే ఇప్పుడే కాదు, ఇంకో 10 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు అయినా సరే అందులో ఇంకా బెటర్ గా ఉంటే అవ్వచ్చునేమో గానీ మన కంటెంట్ అవుట్ డేట్ అవ్వటం ఉండదు అనమాట మనది అంత స్ట్రాంగ్. అందుకనే మనకి ఇప్పుడు ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ లైవ్ లో మనకి చాలా మంది వింటున్నా, తర్వాత ఆన్లైన్ లో యూట్యూబ్ లో పెట్టినా గానీ ఒక్కొక్కసారి మనకి 1000 కంటే ఎక్కువ వ్యూస్ అక్కడ ఉండవు, కనిపించకపోవచ్చు, బట్ స్టిల్ ఆ కంటెంట్ అనేది నిలిచిపోతుంది. అది ఇప్పుడు కాకపోతే ఇంకా 5 ఏళ్ళ తర్వాత అయినా కానీ. సో మనకి అది ఇప్పుడు చూడండి, ఎంత ఎక్కువ మంది నమ్మితే అంత నిజం అవ్వాలని లేనట్టుగానే ఇప్పుడు భూమి అన్నది విశ్వానికి సెంటర్ అనుకుంటాం అన్నది ఎక్కువ మంది నమ్మినా గానీ సూర్యకేంద్ర సిద్ధాంతం అన్నది ఇప్పుడు మనకి స్టాండర్డ్ అయ్యింది. ఎందుకనంటే నిజం ఏదైనా గానీ బయటపడుతుంది, ఎంత టైం అన్నా తీసుకోనివ్వండి, బట్ ఖచ్చితంగా అది బయటకు అయితే వస్తుంది. కాబట్టి మన కంటెంట్ కూడా మనం క్వాలిటీ కంటెంట్ ప్రొడ్యూస్ చేసాము, మనము వెరిఫికేషన్ చేసుకుంటున్నాము. అంటే మీరు చెప్పేది నాకు ఎలా అనిపిస్తుంది అంటే యాక్సెప్టెన్సీ, రెడీ టు ఫేస్ ఇట్. అంతేకాని మీరు ఈ మాయలకి మంత్రాలకి కాదు, నువ్వు ఆ సమస్యని తొలగించుకోవాలి కానీ సమస్యను దాటవేస్తే ఎక్కువ అవుతుంది అనే కాన్సెప్ట్ లో మీరు చెప్పేది యాక్చువల్ గా అది బాగుంది. యా ఇవి రెండు సజెషన్స్. అండ్ ఫీడ్బ్యాక్ కూడా విన్న వాళ్ళు కూడా చాలా మంది అండి, నేను మా సొంత ఇంట్లోంచి కూడా నేను చూశాను. నాస్తికులు కాకపోయినా కానీ ఇవి చెప్పేటప్పుడు మనము ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ మనం తీసుకొచ్చిన డేటా కానీ మనం ఎందుకు అశాస్త్రీయమైనది నిజం కాకపోవడానికి మన మన అభిజ్ఞా పక్షపాతాలు, ఈ బయాసెస్ ఎలాగుంటాయి అన్నది, ఒక శాస్త్రీయ విధానం అన్నది ఏంటి అన్నది ఇవి ఎక్స్ప్లెయిన్ చేయడం తోటి చాలా మంది కూడా తెలుసుకుంటున్నారు అనమాట. అండ్ మార్పు నేనైతే నేను పర్సనల్ గా నేను కూడా చూసాను మా ఇమ్మీడియట్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ లో కూడా. సో ఐ థింక్ మన ఎఫర్ట్ అన్నది మనకి వేస్ట్ అవుతున్నట్టుగా గానీ నిరాశ పడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇంకా చాలా ఎంకరేజింగ్ గానే ఉంది. యాజ్ అ పర్సనల్ గా నేను కూడానండి, నేను కూడా చాలా చేంజ్ అయ్యాను. అంటే 2 పడవల మీద కాలు కాకుండా ఒక ప్రాక్టికాలిటీ అనేది నేను యాక్సెప్ట్ చేయగలుగుతున్నాను ఈ ఇలాంటివి చాలా షోస్ విని ఇట్లా ఎక్కువ. అండ్ ఇంకొక చిన్నదండి, నాకు మరి ఈ వారం చెప్తారు నెక్స్ట్ వారం చెప్తారు కానీ ఈ సూర్యుడి దగ్గరికి పంపించిన శాటిలైట్ ఆ కరోనా దగ్గరికి వెళ్ళింది, అది కొంచెం నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, మీ నుంచి కూడా వినాలని నా కోరిక ఉందండి.
హలో శరత్ గారు. హలో అండి గోవింద్ గారు, ప్రసాద్ గారు. మీరంటే మీరు ఒక రోజు ఈ రోజు తరచు అనుకున్నారు మీరు? అవునండి, నాకు ఏ రోజు ఏదో అర్థం కావట్లేదు. కెనడాలో ఇంకా జస్ట్ అవుతున్నాను నేను, ఏ రోజు కనబట్టలేదు కాబట్టి అడ్జస్ట్ అవుతున్నారు. నేను ఇక్కడ లాస్ ఏంజలస్ లో అడ్జస్ట్ అవుతున్నానండి. నేను చిన్న ఫ్యామిలీ ట్రిప్ మీద వచ్చాను, సో ఇప్పుడు ఇక్కడే ఉన్నాను. నేను కూడా ఆల్మోస్ట్ మీ టైమ్ జోన్ లోనే ఉన్నాను. ఇంకొక విషయం అండి, మీరు శరత్ గారు మనకు కస్టమర్ వచ్చారు, పేరు చెప్పడం మర్చిపోయాను. ఎవరో మన వీరేంద్ర సార్. నమస్తే అండి. నమస్తే వీరేంద్ర గారు. సూపర్ సార్, నాకు ఈ షో అంటే చాలా ఇష్టం. మడ్డి పట్టిపోయిన బ్రెయిన్ లకి ఆలోచించే విధానం ఎలాగో తెలియజేసే కార్యక్రమం అండి ఇది. అది మంచిగా చెడు అనేది పక్కన పెడితే ఆలోచించడం ఎలా అనేది తెలుస్తుంది ఈ షో ఉంటే, అది మాత్రం గ్యారంటీ. ఇంకా కొన్ని పేర్లు చెప్పడం మర్చిపోయాను, బిన్నీళ్ళు ఇలా ముగ్గురు పేర్లు చెప్పడం మర్చిపోయాను. నాకు తెలిసినంత మట్టికి మీరు ఇచ్చే బూస్టింగ్ వల్ల మాకు వచ్చే ఆలోచనలు అదొక సంచలనం. ఎందుకంటే జ్యోతిష్యంలో నేను ఒక భయంకరమైన ఒక అంటే ఎవరో చెప్పలేనటువంటి ప్రశ్న ఒకటి కనిపెట్టాను నేను. అది ఎందుకంటే జాతకం రాస్తారు, పుట్టినరోజు, పుట్టిన స్థలం, పుట్టిన ప్లేస్, ఆ మూడు ఇచ్చేస్తే ఆ వేసే ఆ చక్రంలో ఆ ప్లేస్ కి దానికి లింక్ లేదు. కనీసం పుట్టినోడు మగ ఆడ కూడా అక్కర్ల, కానీ జాతకం చెప్పేస్తారు. ఎలాగానే అడిగా, అడిగితే ఒక్కొక్కరికి అదో రకమైనటువంటి ఇరిటేషన్ వచ్చింది. ఇదేంటి ఇంత పెద్ద ప్రశ్న అడిగాడు, నాకు సమాధానం దొరకలేదు, ఈ ఆలోచన నాకెందుకు రాలేదని కొంత జలసి కూడా ఉంది జనాలకి. నేను చాలా మంది దగ్గర ఇది ప్రయోగం చేసి ఆన్సర్ దొరక ఇంకొకటి ఏంటంటే ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఏంటంటే, మనం ఇప్పుడు మనుషులు జనాలు పుట్టిన సమయాన్ని బట్టి, తేదీని బట్టి, ప్రదేశాన్ని పోటీ ఇలాంటివి ఏమి తీసుకున్నా గానీ, వీటి బట్టి వాళ్ళ జీవితంలో జరిగే సంఘటనలు గానీ, వచ్చే లాభ నష్టాలు గానీ, వారాలకి వారాలు, సంవత్సరాలు, ప్రతి వారము మనకి ప్రముఖ న్యూస్ పేపర్లో కూడా వస్తున్నట్టుగా ఇది చెప్పటం చూస్తే, అంటే అంత లెవెల్లో కాకపోయినా ఏ మొక్కతో ఎంత లెవెల్లో చెప్పినా గానీ మనం ఎండ్ ఆఫ్ ద డిస్కషన్ మనం ఏం చేయాలంటే, అంటే ఎవరెవరికి ఎలాంటివి ఉంటాయో చెప్తున్నారు. సరే, ఇప్పుడు మేము ఒక 100 మందిని తీసుకుని వచ్చి వాళ్ళ జీవితంలో సంవత్సరం పాటు జరిగిన అన్ని విషయాలని చెప్తాము. అందులో కనీసం జనరల్ గా ప్రాబిలిటీ ప్రకారం చెప్పేదానికంటే ఎక్కువ మందిని ఎవరెవరు ఏ రాశుల్లోకో ఏ ఎప్పుడు పుట్టి ఉంటారు అన్నది చెప్పగలుగుతారేమో అన్నది చూస్తే గనక ఇలాంటి ప్రయోగాలు ఎక్కడ జరిగినా గానీ ఎప్పుడు కూడా సరిగ్గా సక్సెస్ అవ్వలేదు. సో జస్ట్ లైక్ ఇటువంటి ప్రయోగాలు చేశారంటే, ఇంకో పాయింట్ యాడ్ చేస్తాను ఇక్కడ జ్యోతిష్యంలోని. ఈ మధ్య ఏం చేస్తున్నారంటే జ్యోతిష్యం వాళ్ళు ఇదంతా ఖగోళ శాస్త్రమే అని చెప్పి ఖగోళ శాస్త్రానికి సంబంధించిన కొత్త డేటా వచ్చినవి, లేకపోతే టెలిస్కోప్లు ఏం చేస్తున్నాయి, హబుల్ టెలిస్కోప్ ఏం చేస్తుంది, ఈ వాయిజర్ ఏం చేస్తుంది, ఈ సూర్యుడి దగ్గర పంపించిన ఈ ప్రోబ్స్ ఏం చేస్తున్నాయి, ఈ న్యూస్ చెప్పడం ప్రారంభిస్తున్నారు ఈ మధ్యన. రఘునందన్ గారు కూడా మనకు చెప్పారు ఇంతకు ముందు. మనకి ఏంటంటే ఇన్వెన్షన్స్ ఆఫ్ సైన్స్ అవి తీసుకొచ్చేసేసి దీని ప్రకారం చెప్పేస్తున్నారు. చెప్పి చివరికి ఎలా ముడి పెడుతున్నారంటే అంతాను, జ్యోతిష్యం అనేది ఖచ్చితంగా ఉంది. ఎందుకు ఉంది అంటే అది ఓన్లీ ఎక్స్పర్ట్స్ మాత్రమే చెప్పగలగాలి. నేను ఎప్పుడు తప్పు జరిగినా మనకి అది అందరు ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, పలానా తమిళనాడులో ఉన్నది ఏదో గుడి అక్కడ 3వ సందులో ఎడం పక్కన 7వ ఇంటి వెనక అలాగా చెప్తారనమాట. అంటే ఎవరో కొంతమంది అథెంటిక్ అన్నట్టు వీళ్ళు ఏం చేస్తారంటే 4 రాళ్ళు ఇస్తుంటారు, ఏ రాయి తగిలిందో చూసి ఆ పర్టికులర్ రాయిని నేను గురి చూసుకుంటానని చెప్తారనమాట. అలాగా కొంతమంది వ్యక్తులే అంటే మనం చూస్తే ఈ రాజకీయ పార్టీ ఇవన్నీ కూడా మనకి ఉగాది నాడు తెలిసిపోతాయి. ఎస్పెషల్లీ ఎలక్షన్లో స్టేట్ ఎలక్షన్ జరిగే ముందు సంవత్సరం ముందు వచ్చే ఉగాది చూస్తే గనక ప్రతి పార్టీలోని ఒక పంచాంగకర్త వచ్చి అసలు ఈ సంవత్సరం తిరుగులేదు మీకు అన్నట్టుగా చెప్తారు. అలా జరిగిన అన్ని పార్టీల ఆఫీసుల్లోని మళ్ళీ ఏదో ఒక్క పార్టీ ఆఫీసులోనే మళ్ళీ కరెక్ట్ అవుతుంది అది. సో ఆ ఒక్క వ్యక్తే గొప్ప వాడు, మిగతా వాళ్ళు చెప్పేది శాస్త్రము జ్యోతిష్య శాస్త్రం కాదనుకోవాలా అన్నది. ఇంకోటి ఏంటంటే
వరల్డ్ కప్ జరిగేటప్పుడు పలానా దేశం గెలుస్తుందని చెప్పేయచ్చు, ఈ సంవత్సరం ఐఐటిలో పలానా వాడు వస్తున్నాడని చెప్పేయచ్చు, చెప్పడం అదే కదా. కరెక్ట్. ఇంకోటి సంగతి తెలుసండి మీకు, ఒకవేళ మీరు ఏ బంగ్లాదేశ్ కానీ గెలుస్తుంది అని చెప్పేశారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పాసిబిలిటీ ఏంటంటే ఆ దేశం డిస్క్వాలిఫై కూడా అయిపోవచ్చు. అంటే వరల్డ్ కప్ లోని కొన్ని కొన్ని కంట్రీస్ డిస్క్వాలిఫై అవుతాయి అన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోరు వాళ్ళు. ఇంకొకటి గోవింద్ గారు మీరు గమనించారలేదో, వీళ్ళందరికంటే కూడా ఐ థింక్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఫుట్బాల్ గేమ్ రిజల్ట్స్ ని ఒక ఆక్టోపస్ జరిగింది. ఐ థింక్ 10, 11, 12 మ్యాచ్ లో ఆల్మోస్ట్ ఒక్కటి తప్ప అన్ని చెప్పినట్టు ఉంది అది. సో మరి ఆవిడ ఆక్టోపస్ ఏ శాస్త్రం చదివిందో. బట్ యా, మనం కమింగ్ బ్యాక్ టు ద ఒకసారి మనం మన వీరేంద్ర గారి ఫైనల్ వర్డ్ తీసుకొని మనం శరత్ గారి నా బాధ ఏంటంటే సార్, ఇప్పుడు ఇంత విజయం, ఇంత విప్లవాత్మకం, ఇంత భయంకరంగా ఇలా ముందుకెళ్తున్న సందర్భంలో సైన్స్ బ్లడ్ ని ఎప్పుడు కనుక్కుంటది అనేది కావాలండి. సైన్స్ బ్లడ్ ని కనుక్కోవడం అంటే ఆర్టిఫిషియల్ బ్లడ్ చేయగలగాలి, అంటే బ్లడ్ తయారు చేయాలి. ఐ థింక్ వాటి మీద కూడా అంటే సక్సెస్ రేట్ అనేది మనకు తెలియదు ఎంత. ఇన్సులిన్ తయారు చేస్తున్నారు, సింథటిక్ ఇన్సులిన్ బ్లడ్ కి వెళ్తారు, అంటే ఇట్స్ అబౌట్ కాంప్లెక్సిటీ అండ్ అడిషనల్ టెక్నాలజీ. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రిసిటీ వితౌట్ వైర్ వాహకం లేకుండా ప్రయాణించగలగాల గలిగితే ఈ సైన్స్. ఇప్పుడు టెస్ట్ చేసిన ఎలక్ట్రిసిటీ అని ఉందండి, యాక్చువల్గా వైర్లెస్ ఎలక్ట్రిసిటీ అని, వైర్లెస్ గా మీకు మీకు కొన్ని కాన్సెప్ట్ కార్స్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు టెస్లా లాంటి కార్లు ఇంకా ముందుకు వెళ్ళిపోయినాయి అనుకోండి, మీకు ఛార్జింగ్ లేకుండానే మీరు రోడ్డు పక్కనే మీకు ఆ పవర్ స్టేషన్స్ ఉంటాయన్నమాట, ఆ పక్కన వెళ్తుంటే ఆటోమేటిక్ గా అది మీకు ఛార్జ్ అయిపోతుంది. అది దేర్ ఇస్ ఇట్స్ అ కాన్సెప్ట్. ఇట్ విల్ బి యూస్ఫుల్ గా అంటే మీకు టచ్ అవ్వకుండానే ఆ ఫీల్డ్ లోంచి ఎంటర్ అవడం ద్వారా ఛార్జ్ అయిపోతుంది అది. సో వైర్లెస్ ఎలక్ట్రిసిటీ అనుకోండి ఆల్మోస్ట్. అంటే లైక్ రెండు మూడు ప్రశ్నలు అడిగితే వెళ్ళిపోతాను మీరు చెప్తారు. నేను ఇంకోటి ఏం అడుగుతున్నా అంటే సార్, ఇప్పుడు బంగాళాదుంప రైస్ లోని షుగర్ ఉంది కదా, స్టార్చ్, దాని నుండి మనం క్రిస్టల్ షుగర్ తయారు చేయలేమా అనేది అది ఒకటి నాకు డౌట్. బీట్ షుగర్ ఉందండి, అంటే బీట్ రూట్ లోని షుగర్ తో తయారు చేస్తారు. పొటాటో షుగర్ కూడా ఉందో అనుభవం మరి, ఎందుకంటే ఇన్ ప్రిన్సిపల్ తయారు చేయొచ్చు, బహుశా అది అంటే ఇండస్ట్రియల్ గా అంత పెద్ద లుక్రటివ్ కాకపోవచ్చు. మీరు అడిగినవన్నీ వైబిలిటీ అండి, వైబిలిటీ అండ్ ప్రాఫిటబిలిటీ, ప్రాక్టికాలిటీ విషయాలు జరగని విషయాలు కాదు. బీట్ రూట్ నుంచి తయారు చేసే షుగర్ మనకి మార్కెట్ వదులుతుంది, బీట్ షుగర్ అంటారు దాన్ని. అలాగే పొటాటో నుంచి కూడా చేయొచ్చు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ల్యాబొరేటరీ తయారు చేయొచ్చు. మరి అది మాసివ్ స్కేల్ లో తయారు చేసినప్పుడు మరి అది ఇప్పుడున్న కేన్ షుగర్ అంటే సన్ రైజ్ నుంచి వచ్చే ఎలక్ట్రాన్ వెయిట్ ఉంటుంది అండి, బరువు ఎలక్ట్రాన్ ఫోటాన్, ఎలక్ట్రాన్ కాదు ఫోటాన్. హలో, సన్ నుంచి వచ్చేదాన్ని, నో నో, సన్ నుంచి వచ్చేదాన్ని ఫోటాన్స్ అంటారు, లైట్ ఈజ్ అ ఫోటాన్. ఓకే, అది మనకి కన్వర్ట్ కాబట్టి ఆ ఎలక్ట్రాన్ కి వెయిట్ ఉంటదా, వెయిట్ ఉంటే ఎంత బరువు ఉంటది ఎలక్ట్రాన్స్ కి వెయిట్ అనేది? యాక్చువల్ గా ఆటమ్ లోని మోస్ట్ ఆఫ్ ది మాస్, మోస్ట్ ఆఫ్ ది మాస్ అంతా కూడా మనకి ప్రోటాన్స్, ప్రోటాన్స్ ఉంటది కదా, మనకి మాస్ ఉంటది కదా, అటామిక్ మాస్ అనేది మనకి న్యూట్రాన్స్ ప్రోటాన్స్ వాటి కాలిక్యులేషన్ తప్ప ఎలక్ట్రాన్స్ కౌంట్ చేయరు అసలు. ఎలక్ట్రాన్ అనేది ఓన్లీ నెంబర్, అంటే మనకి మెయిన్ అంతా కూడా మ్యాథ్స్ అంతా కూడా వీటి నుంచి వస్తుంది, కేంద్రకోణంలో ఉన్న ఎలిమెంట్స్ నుంచే వస్తుంది. ఓకే సార్, మీరు కంటిన్యూ చేయండి, వింటూ ఉంటారు. థ్యాంక్ యూ. కానీ ఇయర్ మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ గా. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. యా శరత్ గారు, మీరు నా వాయిస్ వస్తుందా అండి? వస్తుంది, మీ వాయిస్ వస్తుంది. మీరు ఫిజిక్స్ కదా, మీరు చెప్పండి. యా యా యా, ఇందాక అంటే ఇందాక నేను షుగర్ గురించి చెప్పాను, అది వచ్చిందా వాయిస్? రైట్ రైట్, ఓకే. అది ఏం లేదు, అదే అదే అంటే ఇందాక ఆయన అడిగిన దానికి చెప్పండి. అంటే మామూలుగా ఎలక్ట్రాన్ రెస్ట్ మాస్ మనకి తెలుసు అండి, ఐ థింక్ ఇట్స్ లైక్ వాట్ 1.6 × 10⁻²⁷ ఎంత ఉంటుంటా, డోంట్ హ్యావ్ ద నంబర్ ఐడి. బట్ యా, ఎలక్ట్రానిక్ అయితే అంటే జీరో మాస్ కాదు, ఇట్ హ్యాస్ అ ఫైనైట్ మాస్. బట్ మోస్ట్ ఆఫ్ ద మాస్ మీరు అన్న గోవింద్ గారు చెప్పినట్టు అది ఒక ఒక ఆటమ్ తీసుకున్న ఒక పరమాణు తీసుకుంటే దానిలోని ద్రవ్యరాశి ఎక్కువ ఎలక్ట్రాన్స్ నుంచి రాదు ఎక్కువ, అంటే ఎందుకంటే ప్రోటాన్ మాస్ ఇంకా దానికన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ప్రోటాన్స్, న్యూట్రాన్స్, న్యూక్లియస్ ఎంత మాస్ ఉంటుందో అదే జనరల్ గా దాని మాస్ ఉంటుంది. ఇప్పుడు ఆక్సిజన్ చెప్తారు అంటే ఫిజిక్స్ అయితే మటుకి మీరు అన్నట్టుగా క్యాలిక్యులేట్ చేయాలంటే ఎంతో క్యాలిక్యులేట్ చేస్తారు తప్ప, ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ న్యూక్లియస్ లో ఉన్న మాస్ ఇస్ అటామిక్ మాస్ అంటే. అవునండి, అంతే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మీరు ఆక్సిజన్ తీసుకున్నారనుకోండి, అంటే పర్లాంటి
ఫలానా అంటే అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత బరువు ఉంటుంది అని, ఒక మోల్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత బరువు ఉంటుంది అనేది మీరు చూసుకున్నారనుకోండి, అది లార్జ్లీ డిటర్మైన్డ్ బై ఇట్స్ న్యూక్లియర్ వెయిట్, అంటే ఎన్ని ప్రోటాన్స్ ఎన్ని న్యూట్రాన్స్ ఉంటాయన్న దాన్ని బట్టి తెలుస్తుంది మనకి. దానిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆక్సిజన్ అయనైజ్ చేశారు అనుకోండి, అంటే దానిలో కొన్ని ఎలక్ట్రాన్స్ తీస్తారనుకోండి, దానిలో దాని నుంచి ఒక దాని ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ నుంచి దీంట్లో పాస్ చేసి దాని వెయిట్ చూసినా చాలా నెగ్లిజిబుల్ తగ్గుతుంది. ఇన్ఫాక్ట్ యాక్చువల్గా ఎక్స్పెరిమెంట్ జేజే థామ్సన్ చేశాడు, ఎవరైతే క్యాథోడ్ రేస్ కనిపెట్టాడో అవునండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ నుంచి బేసిక్ గా గ్యాస్ ని పంపితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది అంటే ఎలక్ట్రాన్స్ ని, అది ఎలక్ట్రాన్స్ దాని వల్ల ఎఫెక్ట్ అయ్యి ఎలక్ట్రాన్స్ అయినైజ్ అవుతుంది గ్యాస్. ఇప్పుడు నియాన్ బల్బ్ ఉంటాయి కదా మనకి, పబ్స్ బయట బయట పెడుతుంటారు కదా గ్రీన్ నియాన్, అందులో యాక్చువల్ గా నియాన్ గ్యాస్ ఇది అవుతుంది, అందులో అయినైజ్ అవుతుంది అనమాట. యాక్చువల్ గా గ్లో ఆర్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్స్ ఏ, మనం చూస్తున్న గ్లో గ్రీన్ కలర్స్ అయినా బ్లూ కలర్స్ అయినా కనబడుతుంది కదా నియాన్ లైట్స్ లో, అది ఎలక్ట్రాన్స్ యాక్చువల్ గా ఎలక్ట్రాన్స్ అది అది కొంత ఎనర్జీ తీసుకుని ఎగ్జైట్ అయిన స్టేట్ లో అది ఎమిట్ చేసిన ఫోటాన్స్ అనమాట. ఆ వేవ్ లెంత్ లో గ్రీన్ పర్టికులర్ వేవ్ లెంత్ లో అవి ఎమిట్ చేస్తాయి కాబట్టి ఫోటాన్స్, అది సారీ మీరు పంపించిన లైట్ లో గ్రీన్ తప్పితే మిగతా అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది అది, ఐదర్ అబ్జర్ప్షన్ అయితే ఎమిట్ చేస్తే గ్రీన్ అవుట్ అయ్యేస్తామంట, అందుకని గ్రీన్ కనబడుతుంది. సో ఎలక్ట్రాన్స్ వెయిట్ అంటే ఇప్పుడు అంటే మీరు ల్యాబ్ లో మెషర్ చేస్తే ఎలక్ట్రాన్స్ కొంత మాస్ ఉంటుంది కానీ చాలా తక్కువ ఉంటుంది. ఇన్ఫాక్ట్ యాక్చువల్ గా జేజే థామ్సన్ చేశాడు, అంటే వీరేంద్ర గారు అడిగారు కాబట్టి నాకు గుర్తొచ్చింది, ఇది ఐన్స్టైన్ గారు ఎనర్జీ మాస్ ఈక్వలెన్స్ గురించి చెప్పకండి, జేజే థామ్సన్ ఆయన ఎక్స్పెరిమెంట్ చేసి దాన్ని ఆయన ఎలక్ట్రోమాగ్నెటిక్ మాస్ అని అనమాట. అంటే ఆయన చేసింది ఏంటంటే గ్యాస్ ని మీరు అయనైజ్ చేస్తే ఎలక్ట్రిసిటీ నుంచి పాస్ చేసి దాన్ని అయనైజ్ చేస్తే కనుక అది లూజ్ అయ్యే వెయిట్ అని చెప్పి చెప్పాడు అనమాట. అది చాలా విచిత్రంగా వింతగా అది E/mv² ఉంటుంది అని ఆన్సర్ ఇంటూ 4/3 అంత ఉంటుంది బై ఫ్యాక్టర్, అంటే ఎక్స్పెరిమెంట్లు చేశాడు కాబట్టి ఎగ్జాక్ట్ రాలేదని ఫ్యాక్టర్ కొంచెం తేడా వేస్తుంది, బట్ యా అది చాలా తక్కువ ఉంటుంది అంటే మీరు అన్నట్టు ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్, బట్ ఇట్స్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మనకి శరత్ గారు మనకి ఇంతకు ముందు వచ్చిన క్వశ్చన్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ సూర్యుని మీదకి ఏదో ప్రోబ్ని పంపారు కదా అది, అండ్ ఇంకా మనకి ఈ సంవత్సరము ఇప్పుడు డార్ట్ మిషన్ ఒకటి జరిగింది, అలాంటివి ఏమైనా మేజర్ విషయాలు ఏమైనా చెప్పండి సార్, మనకి ఇంకా 20 మినిట్స్ ఉన్నట్టుంది. గోవింద్ గారు నేను ఐ విల్ బీన్ లెజెండ్ మోడ్ అండి. షూర్ షూర్, థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు, బిజీ టైంలో జాయిన్ అయ్యి కాంట్రిబ్యూట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. మీరు డిస్కనెక్ట్, మీరు మ్యూట్ లో ఉండండి. శరత్ గారు మీ స్పీకర్ ఫోన్ ఆఫ్ చేసండి, నా వాయిస్ రిపీట్ అవుతుంది. యా తప్పకుండా అండి, అంటే నాకు తెలిసి ఇప్పుడు యాక్చువల్ గా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ కదా పంపించుకుంటుంది యాక్చువల్ సార్, మనం దీని మీద జేమ్స్ వెబ్ టెలిస్కోప్ మీద మనం యాక్చువల్ గా మనం ఒక గతంలో ఒక షో కూడా చేసాం ఐ థింక్. ఇదేంటి కొత్తగా అప్పుడు ఇది మన సూర్యుడి దగ్గరికి వెళ్ళింది కరోనా టెస్టింగ్ పార్కరా దాని పేరేంటి, ఇప్పుడు వెళ్ళింది అండి కనిపించదు. అది ఒక సూర్యగ్రహణం వచ్చినప్పుడు మాత్రమే మనకి ఆ చుట్టుపక్కల కనిపిస్తుంది అనమాట, పక్క ఉన్న ఫ్లేర్స్ అన్ని కూడా దాన్ని అబ్జర్వ్ చేయడానికి, దాని మీద ఉన్న డేటా ఏంటి, దాని విశిష్టత ఏంటి, ఆ నెంబర్స్ ఏంటి అన్నది దాని మీద మనం ఒక 30 మినిట్స్ ఎపిసోడ్ చేద్దాం మనం. మీరు చేద్దరు కానీ, యు ఆర్ ద రైట్ పర్సన్. అయితే మీరు ఈ సంవత్సరం అసలు జరిగిన విషయాలు ఏంటి, అసలు ఏ విషయాల మీద మనం ఎపిసోడ్ చేసాము మీరు చేసినవి, తర్వాత ఏమో ఎటువంటి మన ప్రణాళిక ఉండబోతుంది. మీరు ఒక పాయింట్ చెప్పారు గుర్తుందా, ఇంకా మనకి 15 మినిట్స్ ఉంది, మనం ఎక్కువగా కూడా ఒపీనియన్ బేస్డ్ అంటే వాళ్ళ ఒపీనియన్ ఏంటి దానికి ఆన్సర్స్ ఇవ్వడము, వ్యూ పాయింట్ ఏంటి అవి ఎక్కువ చేద్దామా, లేకపోతే అకాడమిక్ టైప్ ఎక్కువ చేద్దామా అన్నది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, థియరిటికల్ ఫిజిక్స్ లో ఉన్న ఈ అటామిక్ నెంబర్స్ కానీ మ్యాథ్స్ కానీ హిగ్స్ బోసన్ కానీ వీటి మీద ఆసక్తి ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారు, కానీ డజన్ సాల్వ్ ఎనీథింగ్. కానీ ఎక్కడైతే ఈ పాజిటివ్ వైబ్రేషన్స్, ఈ గుడి దగ్గర ఒక రకమైన పాజిటివ్ వైబ్స్ ఉంటాయి, లేకపోతే ఆ కింద అండర్ గ్రౌండ్ లోని పంచలోహాలు వేయడం ద్వారా మనకి మ్యాగ్నెటిక్ పవర్ వస్తుంది, తర్వాత ఏంటంటే మన ఋషులు వాళ్ళకి కొన్ని శక్తులు ఉండేవి, మనలోనేమో చక్రాలు ఉన్నాయి, నాడులు ఉన్నాయి, తర్వాత ఏమో ఈ మంత్రాల్లోని బీజాక్షరాలు ఉన్నాయి, అటువంటి వాటి మీద చేయడం ద్వారా ఎక్కువగా మనకి ఈ నెగిటివ్గా థింకింగ్ ఏదో సూడో సైన్స్ ఏది ఉందో దాన్ని ఆపచ్చు అనమాట అన్నది నా పాయింట్ యాక్చువల్గా. సో మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేద్దాం ఓవరాల్గా, ఒకటి చూజ్ చేసుకుంటే ఇంకోటి ఆపాలని లేదు. అసలు మీ ఐడియా ఏంటి చెప్పండి, ఎలాంటి ఎపిసోడ్స్ చేస్తే బాగుంటుంది మనం నెక్స్ట్ ఇయర్ అన్నది. మనం సైన్స్ అవర్ మొదలు పెట్టినప్పుడు అండి, అంటే వి స్టార్టెడ్ దిస్ ఇన్ 2018
2017 లో స్టార్ట్ చేశాను ఇది. అంటే ఓవరాల్ గా మీరు చూస్తే కనుక మనం తెలుగు భాషలో మనం సైన్స్ మీద చేసిన షోస్ అన్నిటిలో కన్నా మనం బహుశా మనం తయారు చేసినంత మెటీరియల్, అంటే మనం మన మాటలతో తెలుగు భాషలో మన మాటలతో ఒక రేడియో ప్లాట్ఫామ్ మీద చేసిన మెటీరియల్ నాకు తెలిసి తెలుగులో సైన్స్ అసలే సైన్స్లో ఇంత లెవెల్ ఆఫ్ మెటీరియల్ కానీ ఇంత క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ కానీ ఎక్కడ లేదని నా అభిప్రాయం. ఇది దిస్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి మనం చేసింది. టోరీ వేదిక మీద ఇది చేయడం అనేది జరిగింది. అండ్ టోరీ ఈ మనకి అవకాశం ఇవ్వడం అనేది ఐ థింక్ ఇట్స్ వెరీ నైస్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ సో ఈ తర్వాత ఈ రకమైన మెటీరియల్ అనేది మనం తయారు చేయడం అనేది మనం చాలా వెరైటీ ఆఫ్ టాపిక్స్ మీద మనం చేసామండి. ఇప్పుడు అకాడమిక్ చేసినవి అంతేకాకుండా అంటే జనరంజకంగా ఉండేలా కూడా చేసినవి. ఇప్పుడు దానికి మనం చేసిన కాస్మిక్ రిథమ్ సిరీస్ కానీ, తర్వాత చేసిన స్టీఫెన్ హాకింగ్ మీద చేసిన సిరీస్ కానీ, లేకపోతే ఫిజిక్స్ మీద రకరకాలుగా చేసిన సిరీస్ కానీ, అలాగే ఇప్పుడు టెక్నాలజీ మీద కూడా మనం చేసాం యాక్చువల్గా టెక్నాలజికల్ థింగ్స్ మీద. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెలిస్కోప్స్ మీద చేసాం, అలాగే స్పేస్ ప్రోగ్రామ్స్ మీద చేసాం, ప్లానటరీ ఎక్స్ప్లోరేషన్స్ మీద చేసాం, ఏ గ్రహాల మీదకి ఏమేమి పంపారు వాటి గురించి మనకి ఎలా తెలుస్తుంది ఏ విషయాలని మనం భౌగోళిక శాస్త్రం మీద కూడా చేసాం. జియాలజీ అంటే ఎర్త్ భూమి చరిత్ర ఏమిటి, భౌగోళిక చరిత్ర ఏంటి, అసలు సముద్రాలు ఏర్పడ్డాయి, కాంటినెంట్స్ ఖండాలు ఏర్పడ్డాయి, ఇప్పుడు భూమి మీద నీరు ఎక్కడి నుంచి వచ్చింది, భూమి మీద అసలు ఇలాంటి వాతావరణం ఎలా వచ్చింది, ఈ రకంగా ఈ తరహా కానీ, లేకపోతే అలాగే మనం చాలా మనం ఏం చేసామంటే మనం కొంత పాపులర్ లిటరేచర్ అలాగే పాపులర్ కల్చర్ లో మీరు యెహోవా జెనిసిస్ నుంచి మొదలు పెట్టారు. అయితే మీరు అక్కడ నుంచి మొదలు పెట్టారు శ్వాస నేల అని పేరు పెట్టిన దగ్గర నుంచి ఎపిసోడ్ చేశారు. అయితే మీరు ఆదికాండం నుంచి మొదలు పెట్టే అన్ని ఖండాలు చేయాలి. ఇంకో పాయింట్ చెప్తానండి, నేను ఇంతకుముందు అన్నారు, నేను మీట్లో ఉన్నప్పుడు యాక్చువల్గా ఏంటంటే నేను మొదట్లో చెప్పాల్సింది, ఆ టోరీ యాజమాన్యానికి నిజంగా చాలా మనం ఎంత థ్యాంక్స్ చెప్పినా ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువ. ఎందుకంటే మామూలుగా ఎక్కువ ఆడియన్స్ ఎలా ఉంటారంటే మోర్ లైక్ రిలీజియస్ బేస్డ్ కానీ, లేకపోతే ఆధ్యాత్మిక పరం కానీ, లేకపోతే సనాతనం అని కానీ, లేకపోతే ఇతరుల మనోభావాలు దెబ్బతీయకూడదు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళయి ఆ టైప్ ఉంటారు అన్నమాట. ఎక్కువ మెజారిటీ ఆఫ్ ది ఆడియన్స్ 99% వాళ్ళే ఉంటారు నాకు తెలిసిన మటుకి. అటువంటి ఎన్వైరన్మెంట్ లో కూడా మనకి ఛాన్స్ ఇచ్చి ఈ సైన్స్ అవర్కి హ్యూమనిస్ట్ అవర్కి మనకి ఇచ్చారంటే రియల్ గా ఐ రియల్లీ అప్రిషియేట్ వాళ్ళ బ్రాడ్ థింకింగ్ కి. మనం అందువల్లనే మనం ఎక్కువ షోలు చేయగలిగాము, అంత మెటీరియల్ క్రియేట్ చేయగలము ఈ ప్లాట్ఫామ్ మీద. అంటే ఎంతో మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకు దెబ్బతింటాయంటే మనోభావాలు దెబ్బతీయడం దెబ్బతీసేలాగా చేయడం అనేది మన మెయిన్ ఎజెండా కాదు, ఇట్ ఈస్ ఎ బై ప్రొడక్ట్ అంతే. మనం చేస్తున్న మన ఫ్లోలోని మన స్టైల్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్లోని వాళ్ళ మనోభావాలు దెబ్బతీసుకుంటే తీసుకోవచ్చు, కానీ అది ఓన్లీ బై ప్రొడక్ట్. కానీ మెయిన్ కంటెంట్ ఏంటంటే మన ఫుట్ ప్రింట్. అది మీరు అన్నం తింటే చిరుధాన్యాలు తినే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయండి, ఏం చేస్తాం మనోభావాలు చాలా ఈజీగా ఈ రోజుల్లో. అంటే అది పెద్ద పట్టించుకోక్కర్లేదు. మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇగ్నోరెన్స్, అంటే ఏంటంటే ఆలోచన లేకపోవడం కానీ, లేకపోతే అజ్ఞానం అనేది ఇంకా చాలా ప్రమాదకరం మనోభావాలు దెబ్బతింటాం కదా. నెక్స్ట్ మీరు ప్రోగ్రామ్ చేయాలండి అజ్ఞానం, సారీ ఏం చెప్పారు అజ్ఞానం ఉన్నది కదా. ఈ మధ్యన చాలా మంది సంపూర్ణ జ్ఞానం అంటున్నారు, అంటే సంపూర్ణ జ్ఞానం మీకు లేదు నాకు లేదని లాస్ట్ వీక్ ఒకసారి డిస్కస్ చేసాం ఈ పాయింట్ని. అసలు సంపూర్ణ జ్ఞానం అంటే ఏంటి, జ్ఞాని అంటే ఎవరు, నిజమైన జ్ఞానం అంటే ఏంటి, ఆత్మజ్ఞానమే నిజమైన జ్ఞానమా, వాట్ ఈస్ రియల్లీ మనం, వై వీఆర్ గోయింగ్ టు యూనివర్సిటీస్, టాప్ యూనివర్సిటీస్కి ఎందుకు వెళ్తున్నాం, ఇలా ఆత్మజ్ఞానం అన్న వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఏ స్కూల్కి పంపిస్తున్నారు, ఎందుకు మాస్టరీ వాళ్ళు డాక్టర్స్ ఎందుకు అవుతున్నారు, ఇంజనీర్స్కి ఎందుకు అవుతున్నారు, వాళ్ళు ఎందుకు ఈ ఆత్మజ్ఞానాన్ని సంపాదించట్లేదు, ఈ విషయాలన్నీ కూడా డిస్కస్ చేయాలి మనం. ఐ వాంట్ టు డు వన్ ఎపిసోడ్ ఆన్ దట్. తప్పకుండా అండి. ఇప్పుడు ఏమవుతుంది అంటారండి, ఇప్పుడు మన దగ్గర సాంస్కృతిక కార్యక్రమం అంటే కల్చరల్ ప్రోగ్రామ్ అంటే మన దగ్గర ఏమవుతుంది అంటే అది రిలీజియస్ ప్రోగ్రామ్ అయిపోతుంది మన దగ్గర. అంటే సంస్కృతి అనేది మతానికి చాలా లింక్ చేసేసి పెట్టేశారు పాపులర్ కల్చర్లో, విచ్ ఇస్ నాట్ కరెక్ట్ అట్ ఆల్. ఎందుకంటే మనం చరిత్ర గమనించినా కానీ చూసినా సరే మతంతో సంబంధం లేకుండా సంస్కృతి చాలా డెవలప్ అయింది. అందులో ఆధునిక కాలంలో చూసుకుంటే కల్చర్ ఆఫ్ సైన్స్ ఒకటి, సైన్స్కున్న సంస్కృతి మన భాషలో చేయడం, అంటే మన మాతృభాషలో చేయడం, మన అందరూ మాట్లాడుకునే భాషలో చేయడం అనేది చాలా ముఖ్యం. సో అదేదో సైన్స్ అంటే అది విదేశీయుడిదనో, లేకపోతే అది ఆంగ్లం వాడదనో, లేకపోతే వెస్టర్న్ కల్చర్ అనో అని పెట్టుకోవడం అనేది అసలు పూర్తిగా చాలా మూర్ఖమైన ఆలోచన. మీరు పాయింట్ చెప్పారు, అది ఏంటంటే అన్ని వీళ్ళకే తెలిసినట్టు మాట్లాడతారు. అంటే మనం ఏమన్నా సైన్స్ పాపులరైజర్ అంటే ఎవరు, ప్రసాద్ గారు అంటే ఎవరు, శరత్ గారు అంటే, గోవింద్ అంటే ఎవరు, అంటే సామాన్యుడికి అర్థమయ్యేలాగా
సైన్స్ కి సంబంధించి, సైన్స్ అనే కాదు ఎలా ఆలోచించాలి, దీనికి ఎంతవరకు ప్రూఫ్ ఉంది, దీన్ని ఎందుకు ఖండించాలి, దీన్ని ఎందుకు ప్రచారం చేయకూడదు, దాంట్లో ఉన్న తప్పులు ఏంటి, ఆలోచన విధానం ఏంటి, ఇది లాజికల్ ఫ్యాలసీ అంటే ఏంటి, ఈ విషయాలన్నీ మనం రేషనల్గా ఆలోచించి చెప్పేదన్నమాట మామూలుగా. యాక్చువల్గా అయితే ఈ మన నాస్తికత్వం పక్కన పడేయండి, నాస్తికత్వం అనేది అసలు ఇట్ డజంట్ ఎగ్జిస్ట్ యాక్చువల్గా, దాని మీద ఒక ఎపిసోడ్ చేసి కావాలంటే. తర్వాత ఏంటంటే మీరు ఇప్పుడు అన్నారు కదా, ఏది జస్ట్ మర్చిపోయినా మీరు చెప్పారు కదా, ఈ ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అన్నప్పుడు, ఇంతకుముందు ఆత్మజ్ఞానం అన్నప్పుడు, ఆత్మజ్ఞానం అన్నది ఓన్లీ హిందూ రిలేటెడే కాదు, అది ఈ స్పిరిచువల్ థాట్ ప్రాసెస్, ఆత్మీయ అర్థాలు, తర్వాత ఏమో మనకి సూఫీయిజం ఇస్లాంలో ఉంది, క్రిస్టియానిటీలో కూడా ఉందన్నమాట. ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు అన్నారు కదా ఇంతకుముందు మనం ఈ ఆలోచించే విధానం అన్నీ మీకే తెలుసు అన్నది, దానికి మనం సామాన్యమైన భాషలో అర్థమయ్యేలాగా చెప్పినప్పుడు మాత్రమే హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే, హై లెవెల్ లాంగ్వేజ్ అర్థం కాని దాంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ మన పాపులర్ సైన్స్లో కానీ లేకపోతే నేచర్ మ్యాగజైన్లో కానీ వచ్చిన ఆర్టికల్స్ వీళ్ళ దాకా రీచ్ కాలేదు కనుక వీళ్ళు మనల్ని అటాక్ చేయట్లేదు అనుకుంటున్నారు. ఎప్పుడైతే దాంట్లో ఉన్న కంటెంట్ని మీరు సామాన్యుడికి అర్థమయ్యే భాషలో ఎపిసోడ్ చేసినప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే ఏంటి, ఆ రీచబిలిటీ అనేది పెరిగిందనే కదా అర్థం. ఖచ్చితంగా అండి. ఇప్పుడు నేనుంటే ఇప్పుడు మనం షోలో ఉన్నాం కాబట్టి మన షో గురించి చెప్పుకోవచ్చు కాబట్టి, మనం చేసిన కొన్ని కొన్ని షోస్ అయితే ఇప్పటికీ చాలా మంది అవి యాక్చువల్గా ఆడియో పెట్టుకుని వాళ్ళు సింక్ సర్క్యులేట్ అవుతున్నాయి చాలా వాట్సాప్ గ్రూప్స్లో, కొన్ని వాటిలో తెలుగు సంబంధించిన వాట్సాప్ గ్రూప్స్లో కానీ, అలాగే మనం చేసిన షోస్ మెటీరియల్ ఏదైతే మనం చేసామో తెలుగులో తీసుకొచ్చామో దీన్ని బేసిస్ కింద చేసుకుని చాలా యూట్యూబ్ వీడియోస్, అంటే ఉదాహరణ కాస్మిక్ రిథమ్ సిరీస్ ఉందనుకోండి, దాంట్లో ఉన్నవి కొన్ని ఇన్ఫర్మేషన్ని చాలా గ్రాఫిక్స్ పెట్టి అంటే లైక్ విజువల్గా ఎపీలింగ్గా చేసి యూట్యూబ్లో చేసినవి కూడా ఉన్నాయి. కొన్ని ఛానల్స్ వాళ్ళు మనకి అవి చెప్పిన దాఖలాలు కూడా ఉన్నాయి, అంటే యాక్చువల్గా మేము తీసుకున్న రిఫరెన్సెస్లో మీ షో రిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్ అయింది అన్నట్టు అట్లాగా. సో అంటే ఒకటి ఏంటంటే నాకు తెలిసి మనం ఒక కల్చర్ ఆఫ్ సైన్స్ని తీసుకురావడంలో తెలుగు భాషలో మనం చేసిన ఈ కార్యక్రమానికి మనం వి షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ అస్, అండ్ ఐ థింక్ టోరీ షుడ్ బి ప్రౌడ్. టోరీ తన తెలుగు అని కానీ తమ వేదిక మీద ఇలాంటిది వాళ్ళు చేసినందుకు వాళ్ళు కూడా నా ఉద్దేశంలో దే ఆర్ ఆల్సో, దే షుడ్ ఆల్సో బి ప్రౌడ్. ఎందుకంటే తెలుగులో ఎవరు చేయలేదు ఇంత లెవెల్లో, ఇంత సైన్స్ కామెంటరీ ఇస్తూ, ఇంత లెవెల్ ఆఫ్ క్వాలిటీ మెటీరియల్ తయారు చేస్తూ మోడర్న్ సైన్స్, అంటే ప్రతి మచ్ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న రీసెర్చ్, అంటే ఉదాహరణకి ఇప్పుడు నోబెల్ ప్రైజ్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు అలా అనుకోండి, ఎందుకు ఇప్పుడు గ్రావిటేషనల్ వేవ్స్ ఉన్నాయండి, వాటికి నోబెల్ ప్రైజ్ మనకి లిగోకి వచ్చిన దానికన్నా మనం చాలా ముందే యాక్చువల్గా అది చాలా ఇంపార్టెంట్ డిస్కవరీ అని చెప్పి మనం చెప్పుకున్నాం మన టోరీ సైన్స్ అవర్లో. అలాగే కొంతమంది నోబెల్ లారియట్స్ తర్వాత వాళ్ళకి రికగ్నిషన్ అంటే వచ్చిన మనం దానికన్నా ముందే, అంటే వాళ్ళు చేసిన వర్క్ అని గురించి మనం చెప్పుకున్నాం, అండ్ కోయిన్సిడెంట్గా వాళ్ళ తర్వాత వాళ్ళు చేసిన వర్క్ తర్వాత నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే సమ్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డిస్కవరీస్ ఎవర్ మేడ్ బై హ్యూమన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్, అంటే సైన్స్లో మనుషులు చేసిన చాలా అత్యున్నతమైన పరిశోధనలను, చాలా ముఖ్యమైన అతి ముఖ్యమైన పరిశోధనలో, అతి ముఖ్యం ఎందుకంటే మన 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 ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్స్, మనం ఇక్కడ ఎందుకున్నాం, మనం ఎలా వచ్చాం, అట్లాంటి చాలా నిగూఢమైన ప్రశ్నలకి మీద జరిగిన పరిశోధనల గురించి మనం మాట్లాడడం జరిగింది. అండ్ ఆల్ ఇట్స్ ఆల్ మోడర్న్ సైన్స్ అండ్ ఇట్స్ ఆల్ ఎస్టాబ్లిష్డ్ సైన్స్. సో నాకు తెలిసి అంటే ఇలా ఎవరు చేయలేదు నాకు తెలిసి అయితే, నెంబర్ వన్. నెంబర్ టూ, ఇది కల్చర్ ఆఫ్ సైన్స్ని ప్రమోట్ చేయడంలో అంటే ఒక అంటే విజ్ఞాన శాస్త్రపు సంస్కృతిని మనం ముందుకు తీసుకెళ్లడంలో ఇది ఖచ్చితంగా ఒక పాత్ర పోషించింది మన టోరీ సైన్స్ అవర్ అనేది. ఇప్పుడు ఒక నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఇప్పుడు మన సంస్కృతి అనేది మతానికి ఎంత టైప్ అయిపోయింది, మతం తప్పితే ఇంకేం లేదన్నట్టు టైప్ అయిపోయింది, ఎలా ఉందంటే ఎంతలా ఉందంటే ఇప్పుడు దానికి మనకి భాషా పరిరక్షణ కార్యక్రమాలు జరుగుతాయి, అంటే తెలుగు భాష అంతరించిపోతుంది, ముఖ్యంగా విదేశాల్లో ఉన్న అంటే భారతదేశం బయట ఉన్న వాళ్ళలో పిల్లల్లో తెలుగు మాట్లాడడం తగ్గుతుందనో, లేకపోతే భారతదేశంలో ఉంటున్న వాళ్ళ పిల్లలే తెలుగు మాట్లాడడం తగ్గుతుందనో అని ఈ భాషను పరిరక్షించాలి, తెలుగు భాషను పరిరక్షించాలని చెప్పి వాళ్ళు సేవ్ చేయాలని చెప్పని చాలా కార్యక్రమాలు చేస్తుంటారు. ఇందులో చాలా మంది ఎన్ఆర్ఐలు విదేశాల్లో ఉన్న భారతీయులు, ప్రవాస భారతీయులు చాలా మంది వాళ్ళ పిల్లలు పాల్గొంటుంటారు. చాలా వరకు అంటే దాంట్లో మీరు చూస్తే కనుక మతానికి సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయి, దానికి మీరు తెలుగు భాషలో ఏవో పద్యాలు చెప్పమంటారు, ఎప్పుడో 300 సంవత్సరాల క్రితం రాసినవో, 400 సంవత్సరాల క్రితం రాసినవో, అంతకన్నా ముందు రాసినవో మత గ్రంథాల తాలూకు తెలుగు పద్యాలు ఇలాంటివి వల్ల వేసి చెప్పుకుంటుంటారు బట్టి పట్టి. విషయం ఏంటంటే ఉదాహరణకి ఇప్పుడు చాలా మంది ప్రవాస భారతీయుల పిల్లలకి టెలిస్కోప్ ఉంటుందండి ఇంట్లో, చాలా మందికి ఉంటుంది, వాళ్ళ రూమ్లో 4 బెడ్రూమ్లో హౌస్ ఉంటే వాళ్ళకి ఒక దాంట్లో పిల్లలు టెలిస్కోప్ ఉంటుంది. ఒకటి నువ్వు టెలిస్కోప్తో ఏం చేస్తావు, నువ్వు టెలిస్కోప్ ఎందుకు తీసుకున్నావు, నువ్వు ఏమేమి చూసావు అన్నది తెలుగులో చెప్పు అనే ఎక్సర్సైజ్ అనేది ఉంటే చాలా అనేది ఎన్ని కార్యక్రమాల్లో ఉందన్నది నా క్వశ్చన్ అనమాట. అంటే ప్రతి మచ్ ఇలాంటివి ఇంకా ప్రమోట్ చేస్తే అంటే ఏంటంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే మనం మన భాషను పరిరక్షించుకోవడానికి
ఏం చేయాలంటే అతి ముఖ్యమైన పాటలో చేయాల్సింది ఏంటంటే మన రోజువారీ జీవితాన్ని రోజువారీ జీవితంలో మనం చేస్తున్న దాన్ని తెలుగులో మనం చెప్పగలగడం, తెలుగులో మనం దాన్ని కమ్యూనికేట్ చేయగలిగితే మనకి భాష పరిరక్షింపబడుతుంది. ఎప్పుడో ఆలోచనలో ఎప్పుడో భాషని అవి బట్టి పెట్టో లేకపోతే అది చెప్పుకుంటేనే మన సంస్కృతి పరిరక్షించబడింది అనుకోవడమే చాలా మూర్ఖమైన ఆలోచన, చాలా పాతబడిన ఆలోచన అవుతుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏంటండి, దిస్ ఇస్ ద ఏజ్ ఆఫ్ సైన్స్, దిస్ ఇస్ ద ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ ద ఏజ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, దిస్ ఇస్ ఏజ్ ఆఫ్ హ్యూమనిజం. అంటే ఎలా ఉందంటే సైన్స్ హ్యూమన్ రైట్స్ మాట్లాడలేని భాష అనేది ఉండదు కూడా. సో ఏంటంటే కల్చర్ ఆఫ్ సైన్స్ ని తెలుగులో ప్రమోట్ చేయడం చాలా ముఖ్యమైన విషయం మనం చేయగలుగుతున్నాం అనుకుని మనం థింక్ వి షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ అవర్సెల్ఫ్, వి షుడ్ కంటిన్యూ డూయింగ్ దట్. గ్రేట్ అండి. ఇంకో పాయింట్ యాడ్ చేద్దరు గారు మీరు, అంటే యాక్చువల్గా ఇప్పుడు ఉర్దూను కానీ అరబిక్ను కానీ మనం ప్రిజర్వ్ చేయాలి, ఆ లాంగ్వేజ్ చనిపోతుంది అంటే దానికి మార్గం ఏంటంటే ఖురాన్ని అందరి చేత ఒల్లి వేయించండి, ఆ రెండు భాషలు బతికేస్తాయి అని చెప్పినట్టుంది కదా. ఇన్ఫాక్ట్ యాక్చువల్గా దిస్ ఈస్ అ వెరీ గుడ్ పాయింట్ అండి, ఎందుకంటే ఇప్పుడు అరబ్ అన్నది యాక్చువల్గా ఇస్లామైజ్ అయిపోయింది. ఇప్పుడు కూడా అరబ్ భాష, ఇప్పుడు ఉదాహరణకి ఆ మధ్య ఎవరో అన్నారు సలాం అన్న గ్రీటింగ్ ఉందనుకోండి, దట్స్ అన్ అరబిక్ గ్రీటింగ్, నమస్కారం అన్నట్టు. సో సలాం అన్నది ఇస్లామిక్ గ్రీటింగ్ కాదు యాక్చువల్గా. అండ్ సమ్మన్ హాజ్ యాక్చువల్లీ చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే ఇది స్వయంగా చాలా మంది ముస్లిమ్స్ చేస్తున్న పని, ఇస్లాం మతంలో ఉన్న వాళ్ళు చేస్తుంది ఏంటంటే అరబ్ భాషని ఇస్లామైజ్ చేస్తారు. ఇన్ఫాక్ట్ యాక్చువల్గా అరబ్ మాట్లాడే వాళ్ళలో నాస్తికులు, హేతువాదులు, స్కెప్టిక్స్, మానవవాదులు చాలా మంది ఉన్నారండి. మరి మీరు అరబ్ భాష మాట్లాడితే మీరు మతంలో ఉన్నట్టు ఎట్లా అరబ్ భాష మతానికి లింక్ చేస్తారు. అలాగే ఇది కూడా తెలుగుని మతానికి లింక్ చేసేయడము, నమస్కారం అన్నదానికి మనం నమః స్కా అనే దాంట్లో అద్వైతం ఉందని చెప్పి అనుకోండి, ఎవరైనా భాష చెప్పారనుకోండి ఏమనుకోవాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లీడ్ పీపుల్ ఉన్నారండి, ఎవరైతే లీడ్ పీపుల్ ప్రసంగాలు ఇస్తున్నారో వాళ్ళ యొక్క భావజాలమే మిగతా వాళ్ళందరూ అదే అన్నట్టుగా మాట్లాడుతున్నారనమాట. దీన్ని కౌంటర్ ఆర్గ్యుమెంట్ అంటారు. అంటే ఇప్పుడు మీరు ఎలా అయితే చెప్పారో తెలుగు భాషను పరిరక్షించాలి అంటే ఎప్పుడో పురాతన గ్రంథాల్లో ఉన్న శ్లోకాన్ని బట్టి పట్టేయడం కాదన్నది, అది కోర్ క్రిటిసిజం యాక్చువల్గా. ఆ క్రిటిసిజానికి రెబల్ అంటే అదర్ సైడ్ ఆఫ్ ఏం చెప్తున్నారంటే, అంటే మన సంస్కృతిని ముందు తరాలకి ఇలా అందించకపోతే పూర్తిగా పోతుంది అని. అది సంస్కృతిని కాపాడటము ఈ వీటిని అవుతుందే తప్ప భాషను పరిరక్షించుకోవడం అవ్వదు. అవ్వదు. మీరు 1000 సంవత్సరాల క్రితం సంస్కృతిని 2022 సంవత్సరానికి నేను పంచిపెడతానంటే అది ఇట్స్ ఇల్లాజికల్, అది ఇట్స్ ఎ కాంట్రడిక్షన్ ఇన్ టర్మ్స్. సో అది పూర్తిగా పరస్పర వైరుధ్యం, అది అది ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్. మీరు 2022లో జనాలు సైన్స్ తెలుగు మాట్లాడాలి అంటే 2022లో సంవత్సరంలో రిలెవెంట్ టాపిక్స్ ఏమున్నా అదే మాట్లాడాలి. టెక్నాలజీ గురించి మాట్లాడాలి, సైన్స్ గురించి మాట్లాడాలి, మానవ హక్కుల గురించి మాట్లాడాలి, అప్పుడే మనకి పరిచయం పడుతుంది. మార్పు అన్నది కూడా సంస్కృతిలో భాగమే కదండి. ఇప్పుడు మనము ఎన్ని నేర్చుకుని ఏం చేస్తున్నా, ఇప్పుడు మనం కట్టే బట్ట కానీ, తినే తిండి కానీ, తాగే నీళ్లు కానీ, పాటించే ఉపయోగించే ప్రయాణ సాధనాలు కానీ, కమ్యూనికేషన్ సాధనాలు కానీ, ఇంట్లో పని చేసేవి కానీ, ఎక్కడైనా కానీ మనం అన్ని ఎప్పుడు మారుతూనే వస్తున్నాం. చాలా వాటి విషయంలో మనకి అనువుగా కంఫర్ట్గా ఉండే వాటిని ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్న క్రమంలో భాషతో పాటు ఇప్పుడు భాష కూడా మారుతూనే ఇవాల్వ్ అవుతూనే వస్తుంది కదా. సో వీటితో పాటు శాస్త్రీయ విజ్ఞానాన్ని కూడా అవలంబించుకొని వాటిని అర్థం చేసుకుని కనీసం పురుగువైపోయి ఎదుర్కొండగా ఉన్నవి. ఇప్పుడు మనకి ఆర్యభట్టుడు 1500 సంవత్సరాల క్రితమే చెప్పాడు కదా గ్రహణం ఎందుకు వస్తుందో. సో దాన్ని మనము మిగతా చాలా వాటిలో అన్వయించుకుంటున్నట్టుగానే అతను ఏం చెప్పాడు, అది అతని కారణాలు దేనికి ఏది కారణం అని చెప్పాడు అన్నది మనం అర్థం చేసుకుని పాతదాన్ని వదిలేయాలి. సో ఏ విషయంలో అయినా కానీ పాతది వదిలి ముందుకు వెళ్ళినప్పుడే, మార్పు ఉన్నప్పుడే మనకి స్వచ్ఛంగా ఉంటుంది ఏదైనా కానీ, లేదంటే మురికి కుంటలాగా ఉంటుంది. అవును, గుడ్ అండి. మన దీనికి నాకు ఒక నీడ్, దీన్ని ఏంటంటే ప్రసాద్ గారు మన శరత్ గారితో కూడా కొన్ని ప్లాన్ చేద్దాం మనం. ఈ 84 లక్షల జీవరాశులని ఈ మధ్య బాగా ప్రచారం అవుతుందండి, అది అదొకటి మనం చేయాల్సిన ప్రోగ్రామ్. ఇంకోటి ఏంటంటే చక్రాలు ఉంటాయి బాడీలో అన్నప్పటి కంటే బాడీ, ఇప్పుడు హ్యూమన్ అనాటమీ ఉందనుకోండి, ఆ ఫీజ్ మనకి అసలు ఆ బాడీ మొత్తాన్ని కనుక స్కాన్ చేస్తే మనకి ఏం పార్ట్లు కనిపిస్తాయి, వాటికి ఇప్పుడు ఎమర్జెన్సీకి వెళ్ళినప్పుడు మీకు ఏం చూస్తారు, అది మానేసి ఈ చక్రాల గొడవ ఏంటి, ఈ విషయాన్ని కూడా మనం చేయాలండి. అసలు తప్పకుండా ఇట్ల మీద చేయాలి, ఎందుకంటే బాగా ప్రచారం అవుతుంది యూట్యూబ్లో కానీ అక్కడ కానీ. సో దీన్ని మహా ఒక ఏంటంటే ఈ టెక్స్ట్ ఇంపార్టెంట్ కాదండి, చాలా మందికి మణిపూరక చక్రం అంటే ఏంటో తెలియక కాదు, దాని విశిష్టత చెప్పమని అడగట్లేదు ఎవరు కూడా. అసలు అటువంటిది ఉందా లేదా అన్నది ప్రధానమైన ప్రశ్న. షూర్ అండి, యా మనం టైం అయిపోయిందండి మనకి 1 అవర్. థ్యాంక్స్ అ లాట్ ప్రసాద్ గారు, మీరు మీ బిజీ షెడ్యూల్లో ఈ 2 ప్రోగ్రామ్కి వచ్చినందుకు. శరత్ గారు థ్యాంక్స్ అ లాట్ అండి, మీరు మనం
నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మన టైం ని బట్టి మనం ఈ నెక్స్ట్ మన ప్రణాళికను బట్టి కొత్త ఎపిసోడ్స్ ప్రారంభిద్దాం. అప్పటి వరకు సెలవు. మీ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఇంకో ఎపిసోడ్ ఉంది, అది చేసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ గోవింద్ గారు. అలాగే మనకి టోరీ సైన్స్ ఓవర్ శ్రోతలందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే టోరీ యాజమాన్యానికి కూడా మనకి స్లాట్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.